अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्यवैभवं तं नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलम् अहः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजिह्व्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिस्सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी स्थास्तपुटी। कामाक्षिपक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्चि वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञे स अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषिकेश वासुदेव नमोस्तुते कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलं सीता राम गुणग्राम पुण्यारण्य विहारिणौ वंदे विशुद्ध विज्ञानौ कवीश्वरकी रम राम भद्रा रामचंद्रा वेधसे सीताया पतए नम वमी भूमिसुता पुश्च हनुमा पश्चात्म सु शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वैवादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट्तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजेश्यामलं श्रीरामं भजेश्यामलम्

ధర్మనిష్టకు రసోద్వేలం ముని గాధకు ప్రేమన్నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు పుట్టెన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తిన్ ఋషింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నా వయినయుండే తా చుట్టెన్ వేదములల్లనశ్వముఖుడై శోకాబ్దిలో నుండిపై పెట్టెన్ భూసుట్టె క్రోడముగ ఆభీోగ్రపంచాస్యుడై ఆభీగ్రపంచాస్యుడై మెట్టెన్నాయూ స్వామీ రామచంద్రమ शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीराम जय राम जय जय राम जै जै श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय 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 राम नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः जांबवत् सुग्रीव हनुमत् सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्री रामचंद्र नमो नमः శ్రీ రామదూతాయ ఆంజనేయాయ మారుతయే హనుమతే నమో హనుమత సీతారామాంజనేయ మయమైన ఈ సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ గత రెండు రోజులుగా చెప్పుకు వస్తున్న శ్రీ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండ ప్రవచనంలో నిన్నటి రోజున ఆంజనేయస్వామి లంకలో ప్రవేశించి సీతాన్వేషణ చేసిన పద్ధతి అటుపై అశోకవనాన్ని చూసి నమోస్తు రామాయ సలక్ష్మణాయ ఇత్యాది శ్లోకాలతో నమస్కరించుకుని అందులో ప్రవేశించాడు ప్రవేశించిన ఆయన వృక్ష మూలంలో సీతమ్మని చూశాడు చూసి ఈమె సీతయే అని నిర్ధారణకు వచ్చాడు ఆ నిర్ధారణకు రావడానికి సరైన కారణములు హనుమ ఎలా గమనించాడో నేను చెప్పుకున్నాం అటువంటి సీతమ్మని చూసినప్పుడు వాల్మీకి ఒక మాటను వర్ణిస్తాడు ఇక్కడ సీతావర్ణన అంటే శోకావస్థలో ఉన్న సీతమ్మను వర్ణించడం అనేది వాల్మీకి చూపించిన ఒక అద్భుతమైన ప్రతిభ వివిధమైన శ్లోకాల్లో సీత అవస్థని కళ్ళ కట్టేట్లు చూపిస్తాడు అందులో ఒక మాట అంటాడు శుక్లపక్ష ప్రతిపత్తు నాటి చంద్రకళ ఉన్నది అని శుక్లపక్ష ప్రారంభంలో ఉన్నటువంటి చంద్రకళ ఉన్నది అన్నాడు శుక్లపక్ష ప్రారంభంలో చంద్రకళ పూర్ణంగా ఉండదు చాలా సన్నగిల్లి కనబడుతుంది ఈ చెప్పడంలో వాల్మీకి చూపించిన ప్రతిభ కృష్ణపక్షంలో అనచ్చగా అనలేదు శుక్లపక్షం ఎందుకు అన్నాడంటే తప్పకుండా దినదినాభివృద్ధి సాధించి పూర్ణ స్థితిని పొందుతుంది అని సూచించడానికి అటువంటి వర్ణలు చేశాడు ఇలా వాల్మీకి వర్ణనలు చూస్తుంటే విశేషమైన అంశాలు చాలా ఉంటాయి అలాగే తాత్వికంగా ఉపాసనాపరంగా గమనించవలసిన అంశాల్లో ఒకటి గొప్ప శ్లోకంగా భావిస్తున్నది ఇప్పుడు చెప్పుకుంటున్నాం నైషా పశ్యతి రాక్ష నేమా పుష్పఫలద్రుమాన్ ఏకస్త హృదయానూనం రామమేవాను పశ్యతి కొందరు భగవద్గీత చదివినా రామాయణం చదివినా తమకు ఇష్టమైన శ్లోకాలు కొన్ని చెప్పుకుంటూ ఉంటారు అలా అందరూ చెప్తే అందరివి కలిపితే అన్ని శ్లోకాలు బాగుంటాయి అలా ప్రతివారు ఒక్కొక్క శ్లోకం ఎంచుకుంటే ప్రతి శ్లోకం గొప్పగానే ఉంటుంది అలాంటిది రామాయణం కూడా సుందరకాండలు ఈ జీవుడికి బాగా నచ్చినటువంటి శ్లోకాల్లో ఇదొకటి అక్కడున్న సీతమ్మ ఎలా ఉన్నదో వర్ణిస్తున్నాడు సీతమ్మ భవించిన రామభక్తి అది మరో రాత రామభక్తి ఏమిటని సీతమ్మను చూసి తెలుసుకోవాలి ఎందుకంటే మొత్తం లంకలో ఉన్నటువంటి పది నెలలు సీతమ్మ చేసిన తపస్సు అది అన్నమయ్య ఒక పాటలో ఉంటాడు తిరిగి వచ్చిన హనుమతో రాముడు అడుగుతూ అప్పుడేమని ఏమని మనెను అని అంటే హనుమ చెప్పిన సమాధానం తపమే విరహపు తాపమని అని ఒక మాట అంటాడు ఇక్కడ ఆమె ఆ పది నెలలు ఉన్న రామ విరహం తపస్సు అన్నాడు అయితే ఒక వస్తువు దగ్గర లేకపోతే దుఃఖపడ్డం ప్రతి వారికి ఉంటుంది ఒక వ్యక్తి దగ్గర లేకపోయినా అయితే వాళ్ళందరూ తపస్సులు అవుతాయా కాదుట అందుకే లోకం కోసం తప్పించితే తాపం అవుతుంది లోకేశ్వరుడు కోసం తప్పించితే తపస్సు అవుతుంది అన్నారు ఇక్కడ అది పరమాత్మ కోసం తప్పించింది తపస్సు అవుతుంది వాటి కోసం తప్పిస్తే అది అనారోగ్యాలు పాలు చేస్తుంది ఇక్కడ పరమాత్మ కోసం తప్పించేమనుకోండి అది తేజస్సునిస్తుంది వర్చస్సునిస్తుంది సిద్ధిని ఇస్తుంది పవిత్రతని ఇస్తుంది పరిపూర్ణతను కూడా ప్రసాదిస్తుంది అది సీతమ్మ ఆ సమయంలో చేసినదంతా కూడాను రామునికే తపస్సు వస్తువు దగ్గరున్నప్పుడు అందరికీ తెలుస్తూనే ఉంటుంది వస్తువు దూరమైనప్పుడు చింతన రూపంలో ఉంటుంది అది యోగం అది తపస్సు అలాంటి ఒక తపస్విని హనుమ చూశాడు తపస్సు ఎలా ఉండాలనేది ఈ శ్లోకంలో ఉన్నదండి అక్కడ సీతమ్మకి చుట్టూ కూర్చున్న వారు రాక్షసీగణం వాళ్ళందరూ క్రూరమైన వదనాలతో భయంకర స్వరూపాలతో ఉన్నారు అయితే ఉన్న సీతమ్మ నైషాపశ్యతి రాక్ష ఆ రాక్షసుల్ని చూడట్లేదుట పోని చూపు పక్క తిప్పుకుని అశోకవనం చాలా అందంగా ఉంటుంది కదా పుష్పాలు ఫలాలు రకరకాల వృక్షాలు లతలు పొదలు ఇవన్నీ ఉంటే అవి అందంగా ఉన్నాయని వాటిని చూడొచ్చు కదా వాటిని చూడట్లేదు నేమా పుష్ప ఫలద్రుమాన్ ఇందులో చూపిస్తున్నది బాధ కలిగించే రాక్షసుల్ని చూడట్లేదు సుఖం కలిగించే వన సౌందర్యాన్ని కూడా చూడట్లేదు అంటే ఏది చూడకపోతే కళ్ళు మూసుకు కూర్చుందా అంటే కళ్ళు మూసుకున్నా ఎన్నో చూస్తూ ఉంటాం మనం ఇక కళ్ళు తెరిచి వస్తువుల్ని చూస్తున్నా మనసు చూపుతో కలవకుండా ఉండడం గొప్ప విషయం అండి ఇక్కడ దృష్టి ఎక్కడుందా ఆవిడికి అంటే చుట్టూ ప్రపంచంలో కనబడుతున్న వాటిని చూడకుండా మనసుని ఏకాగ్రం చేసి అంతర్ముఖం చేసుకుని ఎవరిని చూస్తున్నది అంటే ఏకస్థ హృదయా ఏకస్థ హృదయ ఏకముగా పెట్టిన హృదయంతో ఏకస్థ హృదయ అనూనం రామమేవ అనుపశ్యతి ఏకస్థ హృదయంతో అంటే ఏకాగ్రమైన హృదయంతో ఏమాత్రం తక్కువ లేకుండా అంటే పరిపూర్ణముగా రామం ఏవ రాముణ్ణి మాత్రమే అనుపశ్యతి అంటే నిరంతరం చూస్తున్నది పశ్యతి అనకుండా అనుపశ్యతి అన్నాడు అనుపశ్యతి అంటే నిరంతరము అని అర్థం ఇక్కడ నిరంతరం చూస్తున్నది ఒక్క శ్లోకం చూస్తే పైన చెప్పినవి ద్వంద్వములు ఒకటి రాక్షసులు అంటే భయంకరమైన వాళ్ళు రెండవది శోభాకరమైనటువంటి పుష్పాలు ఈ రెండు ద్వంద్వాలకి లోను కాకుండా హృదయాన్ని అంతర్ముఖం చేసి హృదయంలో ఉన్న పరమాత్మని ధ్యానిస్తూ ఉన్నది పరమాత్మని మాత్రమే అని ఏవా అని చెప్పాడు అది ఎల్లవేళలా ధ్యానిస్తుందానికి అనుపశ్యతి అని చెప్పాడు ఏకాగ్రంగా ఏకస్థ అని చెప్పాడు ఏమాత్రం తక్కువ కాకుండా పూర్ణంగా జానిస్తుందని అనూనం మాట చెప్పాడు ఈ శ్లోకం వ్యాఖ్యానిస్తే ఎంత ఉందో చూడండి దీనిపై భక్తుడు ఎలా ఉంటాడంటే తన చుట్టూ చూసే ప్రపంచంలో రెండే ఉంటాయి అతనికి ఇష్టమైనవి కష్టమైనవి ఇష్టమైనవి కష్టమైనవి వస్తు లక్షణం వస్తు దృష్టి విషయ దృష్టి లేకుండా అంతర్ముఖ దృష్టి కలిగినటువంటి వారు పరమాత్మ దృష్టి పెట్టి బాహ్యంలో కనబడుతున్న ఈ ద్వంద్వములు రెండింటినీ కూడా లెక్కించకుండా పరమాత్మ ఎందు ఉంటారు ఇది భక్తి యోగం అండి అందుకే భక్తుడు ఇదే ప్రపంచంలో ఉంటాడు మనము ఇదే ప్రపంచంలో ఉంటాం కానీ మళ్ళా వాడుండడు ఎందుకంటే మనం చూసే దృష్టి వేరు ఆయన చూసే దృష్టి వేరు జీవితంలో వచ్చే ద్వంద్వములకి అంటుకోకుండా మరి మనస్సు కట్టుకుంది పరమాత్మను అంటుకున్నది ఆ ఏకాగ్రతతో పరిపూర్ణముగా రాముని మాత్రమే నిరంతరం చూస్తున్నది ఈ ఒక్క శ్లోకం భక్తి యోగానికి ఇంతకంటే గొప్ప శ్లోకం మరి చెప్పడానికి లేదు ద్వంద్వాతీత స్థితిలో భగవంతుని దృష్టి పెట్టేవారు నిజమైన భక్తులు కనుక సీతమ్మని ఒక భక్తురాలుగా చూడాలి ఒక శక్తిగా ఒక భక్తిగా సీతమ్మని దర్శించాలండి రామాయణంలో అయితే భక్తురాలను భక్తుడే పోల్చుకోగలడు అంటే భక్తి అనేది అందరికీ రాదండి దేవుడు అంటే నమ్మకం కొందరుకుంటుంది లేదా కనిపిస్తే దండం పెట్టుకుంటాం మనకేదైనా ఉంటే ఒక పూజలు చేయించుకుంటాం వ్రతము ఏదో చేయించుకుంటాం లేదా ఇంట్లో ఆనవాయితీగా ఉంటే సత్యనా వ్రతము రుద్రాభిషేకం చేయించుకుంటాం వీళ్ళందరినీ భక్తులు అంటారంటే వీళ్ళు ఆస్తికులు అంటారు ఆస్తికత్వం నాస్తికత్వం కదా బెటర్ కానీ ఆస్తికత్వం మంత్రాన మనకి గొప్ప స్థితి వచ్చేది భక్తి అనేది అంత తేలిక కాదు అది కోట్లలో ఒకడికి వచ్చినా అదే అదృష్టం భక్తి అనేది పరమాత్మపై ప్రేమ రూపంతో ఉంటుంది బుద్ధితో ఉంటుంది అక్కడ నాకేదైనా ఆయన మంచి చేస్తే అప్పుడు భక్తుడు అవుతాను ఉండదు అక్కడ అది నిష్కపటమైన భక్తిగా ఉంటుంది అలాంటి శుద్ధ భక్తిని రామాయణంలో పరిశీలించాలంటే ఎన్నో శ్లోకాల ఆధారంగా కనబడతాయి ఈ శ్లోకం మనకి అద్భుతమైన శ్లోకం కనుక నైషాపశ్యతి రాక్ష నేమా పుష్పఫలద్రుమా ఏకస్థ హృదయ అనూనం రామమేవ అనుపశ్యతి ఇవి సాధకుడు తీసుకోవాలండి మనం భగవద్గృ పొందాలని సాధనలు చేస్తూ ఉంటాం మంత్రాలు తంత్రాలు యంత్రాలు అర్చనలు ఇవన్నీ కూడా ఉపాసనాపరమైన అహంకారాలు అవుతాయి అది భక్తిగా మారాలంటే ఈ లక్షణం ఉండాలి ఇక్కడ ద్వంద్వాతీత స్థితిలో ఏకాగ్రంతో పరిపూర్ణముగా దృష్టి పెట్టుంటే అటువంటి భక్తి ముక్తి స్వరూపము అటువంటి భక్తి ముక్తి ఇస్తుంది అనట్లేదు ఆ భక్తే ముక్తి ఆ భక్తిగాని కలిగితే ఇక్కడే జీవన్ముక్తి ఎక్కడో పొందనక్కర్లేదు అటువంటి మహాభక్తురాలిగా వాల్మీకి సీతమ్మని వర్ణించి చూస్తున్నాడు అలా రామచింతనతో ఉన్నటువంటి ఆమెని చూసి ఇవి ఏ అలంకారాలు లేకపోయినా శోభిల్లుతూ ఉన్నది సర్వం వితిమిరాం దిశం అని ఒక మాట అంటాడు ఇక్కడ ఆమె శరీరం నుండి వస్తున్న కాంతులతో ఆ తెల్లవారపు చీకట్లను పారద్రోడుతుంది అంటే శరీరం నుంచి అటువంటి కాంతి వస్తున్నది వర్చస్సు అంటారు దీన్ని అమ్మవారి శరీరం నుండి వచ్చిన వర్చస్సుతో అశోకవనంలో ఉన్న చీకటి కనిపించట్లేదు అంటే ఎటువంటి కాంతితో ఉన్నది ఇక్కడ విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు ఈ యమ తను వల్లి జగన్నాయక సాయక యశ జ్యోత్స్నా ప్రాయముగ్గ కనిపించడు ఈ యమ రఘురాము భాగ్యయ అగుట పున్ ఈ అమ్మ యొక్క శరీర కాంతి ఎలా ఉన్నదంటే తెల్లని కాంతులు తెల్లని కాంతలు అంటే శుద్ధ సత్వగుణంతో కూడినటువంటి కాంతులు వస్తున్నాయి తెల్లని కాంతిని సాధారణంగా కీర్తితో పోలుస్తారు లేదా కీర్తిని తెల్లని కాంతితో పోలుస్తారండి ఇది పూర్వకాలంలో కవి సమయం అంటారు దీన్ని ఇక్కడ అంటే కీర్తిని కాంతి తెల్లని కాంతితో పోల్చడం ఈ తల్లి యొక్క శరీరపు తెల్లని కాంతి వెన్నెల్లా ఉన్నది ఎలా ఉన్నది అంటే రామచంద్రమూర్తి యొక్క బాణము యొక్క కీర్తిని చాటుతున్నట్లుగా ఉన్నది అన్నారు ఇక్కడ అంటే రామచంద్రమూర్తి బాణము అంటే అది అనుకున్న సాధించి తీరుతుంది ఒక విధంగా చెప్పాలంటే అమ్మ కూడా ఒకనొక ఆయుధమే రాముడు ప్రయోగించిన ఒకానొక ఆయుధమే ఈ తల్లి వల్లనే రావణ వధ మూడింది కనుక అంత చక్కగా చెప్పారు ఈ యమ ముఖాబ్జమున ఏవో ఆధ్యాత్మిక మహస్సులు ఉదిత జోత్నా ప్రాయముగా కనిపించడు ఈ యమ జానకియే సంసయేతర పణితిన్ ఈ రెండు అద్భుతమైన పద్యాలు అందించారు విశ్వనాథ వారి ఇక్కడ ఈ యమ ముఖాబ్జమున ఏవో ఆధ్యాత్మిక మహస్సులు ఈ తల్లి ముఖంపై ఇవి ఆధ్యాత్మిక కాంతులు కనబడుతున్నాయి మహస్సు అంటే కాంతి ఒక ఆధ్యాత్మికమైన కాంతి అంటే ఆది భౌతికమైన శారీరకమైన కాంతి కాదు అంతర్గతమైన తపస్సు వల్ల ధర్మము వల్ల పవిత్రత వల్ల పాతివ్రత్యాది సద్గుణాల వల్ల ముఖంలో ఉబికి కనబడుతున్నటువంటి తేజస్సులు అంటే ఆధ్యాత్మిక మహస్సులు ఉదిత జ్యోత్స్నాప్రాయముగా ఉదయిస్తున్న వెన్నెలలా కనబడుతున్నాయి అందుకే యమ జానకియే సంసయే ఇతర పనితని ఇప్పటివరకు ఎందరు ఆడవాళ్ళని చూడట్లేదండి ఎందరినూ చూశాడు ఇప్పటివరకు భోగలాలసులు రకరకాల జీవనాలు గడుపుతున్న సామాన్యుల్ని చూశాడు పరమ భోగలాలసులను చూశాడు విపరీత భోగలాలసులను చూశాడు ఇందరిని చూసిన తర్వాత ఈ అమ్మ ముఖం చూస్తే తేడా తెలిసింది ఇక్కడ ఆ తల్లి ముఖంలో ఉన్నటువంటి తేజస్సు అలాంటిది కనుక సీతమ్మయ్యే అని తెలుసుకున్నవాడే నమస్కరిస్తూ తన భాగ్యానికి సంతోషించి నమస్కృత్వాచ రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్ సీతాదర్శన సంహృష్టో హనుమాన్ సంవృతో భవత్ సీతాదర్శన సంతోషంతో ఆ స్వామి ఆకుల గుబురు మాటల్లో తనని దాచుకుని ఉన్నాడు ఇలాంటి సమయంలో తన చింతనలో తాను ఉంటూ ఉంటే రజని చరమ భాగే రాత్రి యొక్క చివరి భాగం అది ఆ సమయంలో రావణాసుడు బయలుదేరి వచ్చాడండి రామాయణం చూస్తున్నప్పుడు ప్రతిరోజు రావణాసుడికి ఈ టైంకి రావడం డైలీ రొటీన్ కాదు ఆ రోజు వచ్చాడు ఇవే చూస్తుంటే దైవికమైన ఘటనలు ఉంటాయి ఆ రోజు రావాలని ఎందుకు అనిపించిందో అంటే ఇప్పుడు సీతమ్మ కొంచెం గడువు పెడతాడు అది వింటాడు ఆయన ఆ గడువు సీతమ్మ తనకు పెట్టుకున్నాడు అక్కడ ఆ పెట్టుకున్న గడువు రాముడితో చెప్పమని చెప్తున్నాడు అది రావణుడు అనే రాక్షుడికి తెలియపోవచ్చు కానీ ఆ జీవుడికి తెలుస్తుందండి ఇది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది రావణ జీవుడు ఎవరో అందరికీ తెలుసు వైకుంఠం దగ్గర కాపలాకాశిన జీవుడు అతడికి ఎంత తొందరగా ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం లభిస్తుందా అని జీవుడికి తెలుసు మనలో రెండు ఉంటే ఎప్పుడు కూడా మనస్సుకి వెనక వైపు జీవుడు ఉంటాడు ముందువైపు దేహం ఉంటుంది తెలుసుకోవాలి మనసు రెండింటినీ అంటుకుని ఉంటుంది అయితే దేహమేననే భావం బాగా మనకు పట్టేయడం వల్ల ఒక నేను మాత్రం దేహంతోనే ఉంటుంది కానీ ఒక నేను జీవుడితో ఉంటుందండి ఆ జీవుడు అనేక జన్మ సంస్కారాలు ఆ నేను ప్రేరేపిస్తుండే వెనక నుంచి ఇక్కడ అలాగే ఈ అసలు జీవుడు ఎవడు ఈయన విష్ణు బంటు ఈయన ఆ బంటుకు మాత్రం ఎంత వేగం స్వామి దగ్గరికి వెళ్తాను ఉంటుంది సందేశం తీసుకెళ్ళడానికి కూడా వచ్చాడు అదేదో తొందరగా చెప్పి వెళ్ళాలని ఆయనకి అనిపిస్తుంది కదా ఎంతకాలం ఇరవై చేతులతో పత్ తలకాయలతో తిన్నదే తింటూ వాగిందే వాగుతూ కొట్టిందే కొడుతూ ఎంతకాలం అండి ఇక్కడ ఆయనకి తపనుండదు ఇలాంటివి రహస్యములు రామాయణాలు జీవుని వేదన అంటారు అధ్యాత్మ రామాయణం లాంటి గ్రంథాలు బయట పెట్టేస్తాయి వాల్మీకి లోపల పెడతాడు వాల్మీకి మర్మం చాలా గొప్పది రాముడు ఎంత నటించాడో వాల్మీకి అంత నటించాడు వాల్మీకి విష్ణువైనా రాముడిని విష్ మానవుడిగా చూపించాడు కానీ విష్ణువుని చెప్పాడు మొదట మధ్యలో కూడా అయితే రాముడు ఏం చేశాడంటే తన నారాయణుడు అయినప్పటికీ నరుడు చేతిలోనే రావణుడు చావాలని కనుక నరుడినిలా ప్రవర్తించాడు ఎవరైనా పొరపాటు నారాయణ అంటే కాదు కదా తప్పు తప్పు అంటాడు ఆయన చిట్ట చివరి యుద్ధం అయ్యే వరకు తాను ఎవరో బయటపెట్టలేదు ఆయన ఇక్కడ అంతవరకు నరుళ్లాగే ప్రవర్తించాడు లేకపోతే రాముడు చావుడా అది వచ్చింది అలా రామచంద్రమూర్తి ప్రవర్తించాడో వాల్మీకి అలాగే వ్రాసాడండి ఇక్కడ ఆ నారాయణత్వాన్ని లోపల దాచిపెట్టాడు నరత్వాన్ని చూపించాడు ఇది వాల్మీకి రామాయణం చదివే ముందు కావ్యంలో ధ్వని అని ఒకటి ఉంటుంది సాహిత్య శాస్త్రం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ అలంకార శాస్త్రం సాహిత్య శాస్త్రం చదివిన వాళ్ళకి ధ్వని అంటే వాచ్యం ధ్వని అని రెండు పదాలు ఉంటాయి వాచ్యం అంటే డైరెక్ట్ కావ్యంలో వాచ్యం ఉండదు వాచ్యం అంటే వాక్యం అవుతుంది కానీ కావ్యం కాదు మనం ఎవరికైనా మాట్లాడితే ధ్వనిగా మాట్లాడు నేరుగా మాట్లాడతాం అందరూ ధ్వనిలే ఉండవు ధ్వని అంటే అంతర్గతంగా మరో భావం ఉండాలి దాని ధ్వని అంటారు ధ్వనిలేనిది కావ్యం కాదు రామాయణ ధ్వని ఏమిటంటే నరుళ్లా కనబడుతున్న రాముడు నారాయణుడు అనేది ధ్వని ఇది దీనిలో ఉన్న మర్మం ఈ సూచనలు సూక్ష్మ దృష్టితో వినే వాళ్ళకి రామాయణంపై ప్రత్యేకమైన దృష్టి కలవారికి మాత్రమే రుచిగా అనిపిస్తాయి అలాంటి వాళ్ళు కొంతమందైనా సభలో ఉంటారని చెప్తున్నాను అంతేనా క్యాజువల్ రిజినెన్స్ కాదు ఇది ఇక్కడ సీరియస్ రిజలెన్స్కే అలాంటి ఏకాగ్ర దృష్టి కలవారి కోసమే ఈ మాట కనుక రామాయణంలో ధ్వని అది అందుకే ఇలాంటి విశేషాలు మొత్తానికి రావణాసురుడు తెల్లవారును బయలుదేరొచ్చాడు ఆ వచ్చినప్పుడు అంతైనా ఇంకా తెల్లవారలేదు కదా చీకటి ఇంకా పోలేదు తెలతలవారుతూ ఉన్నటువంటి సమయం ఆ సమయంలో దివిటీలు పట్టుకుని పక్కన రాక్షస కాంతలు వస్తూ ఉంటే అంతఃపుర కాంతలతో వచ్చాడే దీపికాభిరనేకాభి సమంతాడర్ సమంతాదవభాషితం గంధతైలావసిక్తాభి ధ్రయమాణాభిర్ అగ్రతహ ఎదురుగా దీపాలు అలా పట్టుకుంటే వచ్చాడైనా ఆ వచ్చినటువంటి వాడు సీతమ్మను చూశాడు చూసిన వెంటనే కూర్చున్న అసలే బిడియముగా కూర్చున్న సీతమ్మ మరింత శరీరాన్ని తాను కుంచుకుని మూలానికి అంటుకునేలా జరిగినది చూస్తున్నాడు రావణాసురుడు పైనుండి హనుమ గమనిస్తున్నాడు ఈ సమయంలో కొంచెం ముందుకొచ్చేట ఆకుల చాటు చూసుకుంటూ ముందుకొచ్చి చూస్తున్నాడు రావణాసురుడిని అతని వైనాన్ని గమనిస్తున్నాడు అప్పుడు ఈమెతో మాట్లాడుతూ నువ్వు నన్ను చూస్తూ ఆ విధంగా వెనక్కి వెళ్ళడం ఏమీ బాగోలేదు సుమా పైగా ఎన్నో అలంకారములతో ఉండవలసిన దానవు అలాంటి విడిచిపెట్టడం నీకు శోభ కాదు ఒక విధంగా ఈ మాట నిజమే ఆవిడెవరు హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత స్రజం సర్వాభరణ భూషితురాలుగా ఉండవలసిన తల్లి అవన్నీ విడిచిపెట్టడం తగిన పనేనా అనేది లోపల దాగినటువంటి ధని ఎంత కాదన్నా కాపలా కాసిన జీవుడిగా మాటలు కొంచెం సరిగ్గానే వస్తూ ఉంటాయండి లక్ష్మీ భావనతో కూడినవి కొన్ని రాక్షస భావనతో కూడా ఉంటాయి రెండు అది రెండు పొరలు ప్రతివాళ్ళలోనూ ఉంటాయి అయితే మనలో గమనించడం కష్టం కానీ ఇక్కడైతే వాడెవడో తెలిసిపోయింది కదా మనకి అందుకే కోణంలో పరిశీలించవచ్చు దీన్ని జీవుని వేదన అంటారు ఈ రహస్యం పట్టుకున్న వాళ్ళల్లో తెలుగుకి విశ్వనాథ వారిని చెప్పాలండి జీవుని వేదన ఎవరైనా రామాయణ కల్పవృక్షంలో జీవుని వేదన రీసెర్చ్ చేస్తే చాలా కనబడుతుంది అదొక అద్భుతమైన అంశం అందుకే జీవుని వేదన రెండునేకమై నా సకలోహ వైభవ సనాథము నాథకథం రచించదన్ అంటూ అవతారకలోనే చెప్పాడు ఆయన వాళ్ళ నాన్నగారు రామాయణం రాయమన్నట్ట నాన్న రాయమంటే రాసేస్తానా అది ఒక కారణం రెండవ కారణం జీవుని వేదన ఈ రెండు నేకమై నా వైభవ భవసనాథము నాథకథం రచించదన్ ఇది ఒక తాత్వికమైన పదమండి జీవుని వేదన అనేటువంటిది అది గమనించితే రావణుడు మాటలు కొంతమేరకు మనకు అర్థమవుతాయి మొత్తానికి భూ కురు గాత్రేషు భూషణం నువ్వు స్త్రీలలో ఒక స్త్రీవి కాదు నువ్వు స్త్రీరత్నానివి అది కూడా ఒప్పుకోవలసిన మాటే ఏమా మాట ఏంటండి ఆయన శ్రీరత్నమసి పైగా నువ్వు ఇక్కడికి చేరి నా వద్దకు వచ్చాక ఇలా ఉండరాదు సుమా సర్వాభరణములతో ఉండాలి పైగా నిన్ను చక్కగా అలంకరించి మహారాణిని చేస్తాను నా దగ్గరున్న మొత్తం అంతఃపురకాంతలు కూడా నిన్ను కొడుచుకుంటారు ఎలా అంటే శ్రీయం అప్సరసాయవ మహాలక్ష్మీదేవి అని అప్సరసలు ఎలా కొడుచుకుంటారో నిన్ను అలా కొడుచుకుంటారు మొత్తం అంతఃపురకాంతలు పైగా ఆ రాముడి కోసం తలంచుకుంటూ పది నెలలు అయింది వచ్చి ఏమైనా జాడ కనబడిందా అసలు అతడు కేవలం సామాన్యుడు నిక్షిప్త విజయో రామో గతశ్రీ వనగోచర వ్రతి స్థండిల సాయి చ శంకే జీవతి వానవా రామచంద్రముతున్నాడే అతనికి విజయం అనేదే తెలియదు ఐశ్వర్యం పోగొట్టుకున్నవాడి అడవుల్లో తిరుగుతూ రాళ్ల మీద నిద్రపోతున్నటువంటి వాడు నాకైతే అతను బతుకున్నాడో లేదో సందేహంగానే ఉన్నది పది ఏమైనా కబురు వచ్చిందా నీకు లేదు కదా అని మాట్లాడుతూ ఇంకా నువ్వు ఈ దుఃఖాలు అనుభవించకుండా మొత్తం నా యొక్క వైభవాలను అనుభవించి పట్టపురాణిగా నన్ను ఎలుకో నన్ను చేపట్టు పిబ విహర రమస్వ భుంక్షవ భోగాన్ ధననిచయం ప్రదిశామి మేదినించ మేధినించ మహిళలని పదాలు చూడండి అచ్చం అచ్చని తాగినబడి మాట్లాడినట్టున్నాయి పదాలు తడబడుతున్నట్టు మయిలలలని యథాసుఖంత్వం త్వం త్వైచ సమిత్యలంతు బాంధవాస్తే ఇంకో మాట అంటాడు నువ్వు నన్ను చేపడితే రాజ్యమంతా జనక మహారాజుకి ఇస్తాను ఎందుకంటే కొందరు పుట్టింటి అభిమానం ఉంటుంది కదా అటువైపు చూపిస్తున్నాడు లేదా రాక్షస బుద్ధ దీక్ష అలా చూపిస్తూ నువ్వు నన్ను స్వీకరించి పిబ విహర తాగు విహరించు భుంక్ష్వ అనుభవించు మొత్తం భోగములన్నీ కూడా సర్వ నేను సంపాదించిన సర్వభూములు సర్వలోకములు సంపదలు నీకు ఇస్తున్నాను యథాసుఖం విహరించు నీ బంధువులతో సహా అని చెప్పగానే అమ్మవారు కొంతసేపు చూసి మరింతగా బిడియపడుతూ తృణమంతరత కృత్వ ఒక గడ్డి పరకన చేతితో పట్టుకుని అడ్డు పెట్టింది ఇది చాలామందికి తెలిసిన మాట గడ్డి పరకన చేతిలో పెట్టి అడ్డు పెట్టడంలో అనేక మర్మాలు పెద్దలు చెప్పారు ఎందుకంటే ఒక మహారాణి రాజమర్యాదలు తెలిసిన మహారాణి ఆ కుటుంబ మర్యాదలు తెలిసినటువంటి ఇల్లాలు పరపురుషుడితో నేరుగా మాట్లాడకూడదు మధ్యలో ఒక అడ్డు ఉండాలట అందుకలా పట్టింది అంటారు కొంతమంది పైగా కొంతమంది అంటారు నువ్వు గడ్డి పరక కంటే హీనుడి అని చెప్పడానికి పట్టింది అంటారు ఇంకొక మంది పెద్దలు ఏం చెప్పారంటే వినరాని విన్నా చూడరానివి చూసినా దోషం పోగొట్టేది ఒకటి ఉంది సర్వగుంహరతు మే పాపం దూర్వా దుస్సప్న నాశిని దూర్వాదళాన్ని ముట్టుకుంటే దోషాలు పోతాయిట అందుకే వాడు కోడని మాట్లాడేడు కనుక ఆ తల్లి ఒకసారి గడ్డి పరకన అలా పట్టుకున్నది ఎనకూడ చెప్పారు ఏమైనా భావాలు ఉన్నాయి ఇందులో చాలా బాగుంది అలా పట్టుకుని అసలు మీ రాజ్యంలో సత్పురుషులు అనేవారే లేరా అందుటి ఎంత గొప్పగా అనొచ్చు రాజువి నీకు పెడబుద్ధి పుడితే పుట్టింది గాక నీ మంత్రులు నీకు బుద్ధి చెప్పరా ఎందుకంటే రాజుకు అధికారం ఉంటుంది సంపద ఉంటుంది భోగం ఉంటుంది స్వతంత్రత ఉంటుంది అందులో ఇష్టానుసారం ప్రవర్తించవచ్చు దాన్ని నియంత్రించడానికి మంత్రులు ఉండాలి కనుక రాజు అహంకారంతో అధికారంతో ఇష్టానుసారం ప్రవర్తించినా తగదు అని చెప్పే మంత్రి ఉండాలి ఆ మంత్రులు సత్పురుషులే ఉండాలి ఎన్ని రాజ్యంలో సత్పురుషులు లేరా చెప్పేవాళ్ళు లేరా ఇహ సంతో నవా సంతి సతోవా నానువర్తసే సత్పురుషులు లేరా లేదా ఉన్నా వాళ్ళ మాట నువ్వు వినవా ఏమైనా నీ బుద్ధి పెడదారి పట్టింది ఇది దేనికి కారణం అంటే నీతో పాటు నీ కులము సర్వనాశనం అవ్వడానికి కారణమైన బుద్ధి సుమా ఇది ఇది పైగా నన్ను నువ్వు ఐశ్వర్యంతో కానీ ధనంతో కానీ లోభింపజేయలేవు సుమా శఖ్యా లోభయుతం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యా రాఘవేణ అహం భాస్కరేణ ప్రభాయత వాల్మీకి చిన్న మాటల్లో గొప్ప భావం చెప్తాడన్నామే అందులో ఇది ఒకటి ఇక్కడ నన్ను రాముని నుంచి వేరు చేయలేవు నేను రామునికి ఎటువంటి దాన్నంటే సూర్యునికి కాంతి ఎలాగో రామునికి నేను అలాగా ఈ వాక్యం చాలా విశేషమైన వాక్యం ఇది సీతం అన్నప్పుడు రాముడు దగ్గర లేడు కదండి ఖచ్చితం కదా కానీ చివరికి రామచంద్రమూర్తి యుద్ధమంతా అయ్యాక సీతమ్మ గురించి చెప్తూ అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయత ఇదే వాక్యం చెప్తారు ఇక్కడ అంటే నోబుల్ పర్సన్స్ ఒకేలా ఆలోచిస్తారండడానికి ఇది పైగా విశేషించి గొప్ప అంశం ఏంటంటే దాంపత్య ధర్మానికి ఇంతకు మించి గొప్ప ఉపమానం ప్రపంచ సాహిత్యంలో లేదు భార్యాభర్తలైన అనుబంధం ఎలాంటిదంటే సూర్యుడికి కాంతికి ఉన్నటువంటి అనుబంధం ఒకసారి పడితే విడిపోదు అటువంటి అనుబంధం అండి అంత గొప్పగా చెప్పారు ఇలాంటి దాంపత్య ధర్మం ఆధారం చేసుకుని బలీయమైన కుటుంబ వ్యవస్థను ప్రతిష్ఠించిన భారతీయ సంస్కృతికి నమస్కరిద్దాం అలాంటి దాంపత్య ధర్మం పరాయిగాలుల ప్రభావానికి విచ్ఛిత్తిని పొందుతున్న దుస్థితికి బాధపడుతూ అలాంటి దుస్థితి పోగొట్టాలి అంటే రామాయణం ఒక్కటే ఔషధం అని మరొకసారి వివరించుకోవాలి ఇందులో మరొక రహస్యం రాముడు శివుడు అమ్మవారి శక్తి శివశక్తులు ఈ శివశక్తులే లక్ష్మీనారాయణ పార్వతీ పరమేశ్వరాది రూపములతో ఉపాసింపబడుతూ ఉంటాయి వారిద్దరికి స్థితి ఎలాంటిది అంటే శివశక్తైక్య రూపము అన్నట్లుగా అవి సహజమైన శక్తి అని చెప్పడం అది సూర్యుని కాంతి సహజం కాంతిని సూర్యుని వేరు చేసి చూడలేవు అది నన్ను రాముని వేరు వేరు చేసి చూడలేరు అన్నప్పుడు అనన్యమైన దాంపత్య భావంతో పాటు అద్భుతమైన శివశక్తైక్య యోగాన్ని ఇందులో చూపించడం జరుగుతుంది అందుకే భాస్కరేణ ప్రభాయత గొప్ప మాట వినడానికి సింపుల్గా ఉంది కానీ ఇది వ్రాయాలంటే ఒక మహా సంస్కృతి మహా మహాధర్మ పరంపర కలిగిన జాతి నుండి ఇలాంటి వాక్యాలు వస్తాయండి వాల్మీకి అంత అద్భుత వాక్యాన్ని ఇక్కడ అందించారు పైగా సాధు రావణ మంచిదైనా రావణ చాలా మంచిది నువ్వు దుఃఖితనైనా నన్ను రామచంద్రమూర్తి అప్పగించి ప్రాణాలు దక్కించుకో అన్నది ఇక్కడ ఏమి మాట్లాడింది ఇప్పుడు ఎవడే భయస్థిరాల బాబాబు నన్ను తీసుకెళ్ళి అప్పగించని బతిమలాడట్లేదు రాముడి భార్య ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతుంది రాముడు ధీరుడు ధీరుడు కాదు రామ పత్ని అలాగే మాట్లాడట్లేదు అదే ఎంత తగుట సృష్టి ఎందు లేదు అంటాడు హనుమంతుడు చూసి ఒకరికొకరు తగడం అంటే సీతమ్మకి రాముడు తగును రాముడికి సీతను తగును మేడ్ ఫరీ అంటే ఇది ఇంత తగుట సృష్టి ఎందు లేదు ఆ మాట గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అందుకు ధీరురాలుగా మాట్లాడుతున్నది పైగా పది నెలలు బంధించి తిరిగి తీసుకెళ్ళి అప్పగిస్తే రాముడు కోపం తగ్గుతుందా అంటే విధి సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల రామచంద్రమూర్తి శరణాగత వత్సలుడు ధర్మజ్ఞుడు తప్పకుండా నీకు అనుగ్రహించుతాడు ప్రాణాలతో విడిచిపెడతాడు అది నువ్వు బ్రతకాలి అనుకుంటే మాత్రం తేన మైత్రీ భవతు తే ఎది జీవితుమిచ్చసి నీకు బ్రతకాలని కోరుకున్నట్లయితే నన్ను రామునికి అప్పగించి రామునితో మైత్రి ఏర్పరచుకో అప్పుడు నువ్వు బ్రతుకుతావు ప్రసాదయస్వత్వం శైవం శరణాగత వత్సలం ఆయన శరణాగత వత్సలుడు కనుక అనుగ్రహిస్తాడు ఒకవేళ అప్పగించలేదో అనుకో రాముడే నన్ను స్వీకరిస్తాడు ఎలా అంటే రాక్షసుడు దగ్గరున్న లక్ష్మిని త్రివిక్రముడైన వామనుడు ఎలా స్వీకరించాడో అసురేభ్య శ్రయం దీప్తాం విష్ణు స్త్రిభివివక్రమైి త్రివిక్రముడైన వామనుడు అసురుడు దగ్గరున్న లక్ష్మిని ఎలా తీసుకున్నాడో నన్ను అలా తీసుకుంటాడు రామచంద్రమూర్తి అలా చెప్పడంలోనే ఆ వామనుడే రాముడు ఆ లక్ష్మినే నేను అని ధ్వని ఇందులో గోచరిస్తున్నాడు ఇక్కడ మొత్తానికి నువ్వు రాముడు చేతకాని వాడన్నావు సిగ్గులేదు అలా మాట్లాడడానికి నన్ను అపహరించడానికి నువ్వు ఎలాంటి ప్రయత్నం చేసావు రామలక్ష్మణులు అక్కడ ఉండకుండా చేసి ప్రయత్నించావు ఇది ఎలా ఎలాంటిదంటే రామలక్ష్మణులు అక్కడ ఉంటే నువ్వు ప్రవేశించలేవు అది నీకు తెలుసు ఆ భయంతో వాళ్ళు లేకుండా చేసావు ఇది ఎలాంటిదంటే పెద్ద పులుల వాసనకి భయపడ్డ కుక్క ఎలా ప్రవర్తిస్తుందో నువ్వు అలా ప్రవర్తించో ఏం మాట్లాడిందండి మొత్తం దావణ ఏమన్నది కుక్కన్నది గోచరంగతయోర్భ్రాతో అవనీత త్వయాధమా ఆశ్రమంతు తయోశూన్యం ప్రవిశ్య నరసింహయో ఉభయులు నరసింహులు వాళ్ళు లేని సమయంలో నహి గంధముపాఘ్రాయ రామలక్ష్మణయోస్త్వయ శక్షం సందర్శనే స్థాతం సునా శార్దూలయోరివ అంటే కుక్క పెద్ద పులులకు భయపడ్డట్లుగా నువ్వు వాళ్ళకు భయపడ్డావు ఈ చెప్పినప్పుడు సీతమ్మ ఎటువంటిదో చూడండి సీతమ్మ అబల విరబోసుకున్న జుట్టుతో చెట్టు కింద ఏడుస్తున్నది అంటే నేను చెప్పిన టీవీ సీత సినిమా సీత అసలు సీత కాదు సీతంత ధీరురాలు సీతంత సబల మరొకరు లేరు అందుకే భారత జాతి స్త్రీకి సీతయే ఆదర్శం అని స్వామి వివేకానంద విదేశాల్లో భారతీయ సంస్కృతి గురించి చెప్పేటప్పుడు చెప్పాడండి ఇక్కడ ప్రపంచంలో ఉన్న సమస్త వాంగ్మయం దగ్ధమైపోయినా పర్వాలేదు కానీ రామాయణం ఒక్కటుంటే చాలు అన్నాడేన రామాయణం ఒక్కటుంటే చాలు ఆ రామాయణంలో సీతమ్మ పాత్ర ఒక్కటుంటే చాలు సమస్త మానవ జాతి తిరిగి ఉ ఉత్కృష్ట స్థితిని పొందగలదు అని వివేకానంద ఎంత లోతుతో పరాయ దేశం వాళ్ళకి కనువిచ్చేటట్టుగా చెప్పాడంటే ఒక్కసారి ఆలోచించారు భారత జాతి అందుకే నీ చరణము రవ్వదువ్వ శిరసా పరిధార్యము స్త్రీ జగత్తుకు అంటారు వాల్మీకి అమ్మా నీ చరణూలి ప్రతి స్త్రీ నుదుట సింధూరంలా ధరించాలమ్మా అన్నారు అటువంటి సీతమ్మ యొక్క పాత్ర ఆ దృఢత్వం తెలుసుకోవాలండి ఇక్కడ ఈ విధంగా బెదిరించిందా నచ్చచెప్పిందా నచ్చజెప్తున్నట్టు కనబడుతూనే బెదిరించింది వెంటనే మహా కోపం వచ్చింది అతడికి కోపం వచ్చి ఒక మాట అంటున్నాడు కామ ఎంత చెడ్డదంటే వలచినది కోడని మాట్లాడుతున్నా భరించేలా చేస్తుంది ఇప్పుడు నేను ఆ పరిస్థితిలో నేను ఇక్కడ నువ్వన్న ఒక్కొక్క మాటకి నేను ఒక్కొక్కసారి చంపాలి అంత భయంకరంగా మాట్లాడు నువ్వు ఇప్పుడు వధార్హాం అవమానార్హా ప్రవ్రజితే రథాం నువ్వు వధార్హురాలివి అవమానార్హురాలివి అంటే అవమానించి చంపడానికి తగిన దానివి పైగా ప్రవ్రజితే రథం కపట వనవాసం వాడి ఎందు ఆసక్తి కల దానివి ఒక మాట నిజమే రాముడిది కపట వనవాసమే లేకపోతే నిజంగా అవసరమానికి ఒక విధంగా ధ్వని సరిపోయింది మొత్తానికి మహాకోపంగా మాట్లాడుతూ నీకు ద్వౌమాసౌ మాసౌ రక్షితవ్యో మే యోవధిస్తే మయా నీకు రెండు నెలల వ్యవధి ఇస్తున్నాను ఈ రెండు నెలల వ్యవధిలో మనసు మార్చుకుని నన్ను చేపట్టావా సరే సరే లేదా మమత్వాం ప్రాతరాసార్థం ఆరభంతే మహానసే ఈ రాక్షస స్త్రీలు వంటసాలకు నేను తీసుకొచ్చి నా పొద్దుటపూట భోజనానికి నీ శరీరాన్ని వినియోగిస్తారు సమా అంటే రాక్షసుడు కదా నరవాంస భక్షకుడు అందుకు రెండు నెలలు మాత్రమే గడువు పెడుతున్నాను ఈ మాట నొక్కి నొక్కి చెప్తున్నాడు అండి పైన అని వినాలి సీతమ్మకు పెట్టిన గడువుగా తనకు పెట్టుకున్న గడువు అది ఇక్కడ రెండు నెలలు మాత్రమే గడువు అని మహాకోపంగా మాట్లాడుతుంటే సీతమ్మ ధైర్యంగా చూస్తుందట ఆ ధైర్యానికి ఎంత బిగువుగా మాట్లాడుతున్నా కొంచెం వెనక్కి తగ్గాడైనా సీతమ్మ మాత్రం అలా కళ్ళు అలా చూస్తుందండి ధీరంగా అక్కడ వాల్మీకి అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు ఉవాచాత్మహితం వాక్యం వృత్త సౌండీర్య గర్విత ఆమె అంత ధైర్యంగా మాట్లాడిందిట తనది కాని చోటు తన వారు కాని వారు అందరూ ఉన్నారు పైగా వాళ్ళందరూ శత్రువులు హింసాపరాయణులు వాళ్ళ మధ్య ఉన్న సీతమ్మకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది తన చోట్లో తన వాళ్ళ మధ్య ఉన్న రావణుడికి ధైర్యం ఎందుకు సన్నగిల్లింది అంటే ధర్మం కారణంగా సీతమ్మకి ధైర్యం వచ్చింది ఇది తెలుసుకోవాలి ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటుందండి అందుకే జనబలం ధనబలం ఉందని విర్రవేగద్దు ధర్మబలం లేకపోతే అవి దేనికి పనికి రావు ఇది గుర్తుపెట్టుకోవాలి అలాంటి ధర్మబలాన్ని పోగు చేసుకునే ప్రయత్నం చేయకుండా మనకున్న వయస్సు మనకున్న బలమంతా కూడా ధనబలం జనబలం పోగు చేసుకునే ప్రయత్నిస్తాం చివరికి వాటితో పాటు నశించిపోతాం కానీ అవి రక్షించలో ధర్మమే రక్షిస్తుంది అందుకే అమ్మవారు అంత చక్కగా నిలబడి మాట్లాడారు అంటే వృత్త సౌండీర్య గర్విత గొప్ప పదం వాసే వేసేది వృత్తం అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ వల్ల వచ్చిన బలం చేత అమ్మ మాట్లాడింది ఇక్కడ శీలము పవిత్రత అధైర్యాన్నిస్తాయి ధర్మబద్ధమైన ప్రవర్తన వల్ల వస్తుంది ధర్మబద్ధమైన ప్రవర్తన ఈ పవిత్రత అనేది నేటి తరానికి తెలియనిది భారతీయ సంస్కృతి చూపించిన గొప్ప ఆదర్శం ఇది ఇక్కడ అది ఇస్తుంది ఆ బలం అది ఇచ్చిన ఈ మాట వృత్త సౌండీర్య గర్వీత ఎలా మాట్లాడుతూ చూడండి నిజంగా వాడు రెండు నెలలు గడువు పెడితే భయపడారా కానీ ఏమంటుందని రాక్షసాధమా అన్నది సంబోధన హే రాక్షసాధమా రామస్య భార్యా మమిత్తేజస యత్ పాపం క్వగతస్త మోక్షసే రాముని భార్యనైన నాపై కారు కూతలాడే నువ్వు ఎక్కడికెళ్ళినా చావు నుంచి తప్పించుకోలేవు సుమానది ఇక్కడ తన గొప్పతనం ఏమిటి రాముని భార్యను రాముడంటే సర్వసమర్థుడైనటువంటి వాడు ఆయన యొక్క భార్యను నేను పైగా నువ్వు రాముడితో పోల్చుకుంటావా నువ్వు రాముడికి నీకు పోలికే ఎలాంటిది అంటే యథాద్విర్దభద్రామ త్వం నీచ శశవత్ స్మృత రాముడు ఒక ఏనుగు వంటి వాడైతే నువ్వు కుందేటి వంటి వాడు ఇది తెలుసుకో అలాంటి నువ్వు రాముని గురించి కోడిని మాట్లాడతావా అసలు నన్ను అలా క్రూరంగా చూస్తున్న కళ్ళు ఇంకా భూమి మీద రాలిపడలేదేమి అది నువ్వు గొప్పతనం అనుకోకు నేను తగలబెట్టగలిగే తేజస్సు నా దగ్గరున్నది అయినా ఎందుకు దగ్ధం చేయట్లేదు అంటే అసందేశాత్తు రామస్య తపసస్థానుపాలయన్ కుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హ తేజస ఒక అద్భుతమైన శ్లోకం అండి రాముడి సందేశం రాలేదు గనక నా తపస్సును అనవసరంగా ఎందుకు ఖర్చు చేసుకోవాలి అనుకుంటున్నాను గనక నేను తగలబెట్టట్లేదు ఈ మాటలో గొప్ప విశేషం చూడండి తగలబెట్టేసింది అనుకోండి అప్పటికప్పుడు పోయిడు రావణుడు వెంట రాముడు వచ్చి ఎంత పని చేసో నాకు వేరే ప్లాన్ ఉంది సుమా నువ్వు అంతా చెడగొట్టేవన్నాడు అనుకోండి ఏమిటి పోయిన చేతకానివాడా చేతనైనవాడు అయినా ఊరుకున్నా అంటే ఏదో ప్లాన్ ఉంది ఆయనకి అది తెలుసుకోకుండా నేను ఎందుకు తొందరపడ్డం అందుకు ఆగిపోయాను రెండవది ఏమిటి నేను కానీ శపించే అనుకు కానీ నా తపస్సు ఖర్చు అవుతుంది అనవసరంగా నా తపస్సు ఎందుకు ఖర్చు చేసుకోవడమని నిన్ను తగలబెట్టలేదు జాగ్రత్త అన్నది ఇక్కడ రక్కసి మీది మీదికిని రాకుము కాకుము బూది ప్రోబుగా ఎక్కడికట్లు వచ్చదు నేనెవరన్ రఘురాజు కోడలన్ బిక్కమొగమ్ముతోడ కనిపించినదైనను దిక్కుమాలినట్లొక్క పతివ్రత మహిమయున్నది శాప ఏం పద్యమిచ్చారండి విశ్వనాథ వారు మాట్లాడుతున్నట్టు పద్యం రాయాలంటే ఆయనే రక్కస మిది మీదికని రాకము కాకము బూది ప్రోవుగా ఇక్కడ పతివ్రత మహిమయున్నది శాప సమర్థమిచ్చటం అయితే ఏ దిక్కు లేనట్టు కనబడుతుందంటే కానీ రామ సందేశం రాలేదని తపస్సును రక్షించుకోవాలని నేను ఊరుకున్నాను ఇది పైన ఆయనకు కూడా సజెషన్ నేను చెయ్యగలిగి చెయ్యలేదు నువ్వు చేయగలిగి చెయ్యకనైనా అది ఆయన చేయిద్దామని చెప్పడం అన్నమాట నేను ఆయన తలచుకున్నా ఇంత మాట్లాడిన రావణవాసురుడిని పైనుంచో గుదివచ్చు ఆయనంతా నిగ్రహించుకున్నాడు చూడండి ఇక్కడ అది ఎంత ప్రతాపమున్నా ఎంత సమర్థత ఉన్నా సమయం చూసి ప్రవర్తిస్తారు మహాత్ముడు ఎందుకంటే ఒక రావణ వధే ఇక్కడ ప్రధానం కాదు చేయాల్సింది చాలా ఉంది ఇక్కడ దానికి ఒక ప్రణాళిక ఉంది దూతగా వచ్చినవాడు ఏం చేయాలో అది చేయాలి అది ఆయన పని సీతమ్మ పని కానీ ఇద్దరు సర్వసమర్థులైన రాముడి చేత ఆ కార్యం చేయించడానికై వాళ్ళు ఉన్నారే తప్ప వాళ్ళంతా వాళ్ళు చేయట్లేదు మొత్తానికి అమ్మ అన్న ఈ మాట చూసి ఆశ్చర్యపోతున్నాడు పైన హనుమంతుడు రావణాసురుడు వెంటనే మహా కోపంగా నిట్టూర్పులు విడిచిపెడుతూ రాక్షస స్త్రీలందరికీ ఇంతకాలం నేను కోరి తెచ్చాను కనుక నువ్వు మర్యాదగా చూస్తున్నాను మీరు ఇప్పుడు మీకు నేను విచ్చలవిడిగా చెప్తున్నాను ఇవిని హింసించి ఏం చేస్తారో తెలిసి కానీ మనసు మార్చాలి రెండు నెలలు ఇది అని చెప్పగానే ఆయన దగ్గరున్న భార్యల్లో ధాన్యమాలిని ఆమె ఆయన వద్దకొచ్చి ఇష్టం లేదు మర్రో అన్న ఆమె నీ దగ్గర నువ్వు ఇంత వేదన పడుతున్నావు నువ్వంటే ఇష్టమైన భార్య నేనున్నాను కదా పద పద అని తీసుకువెళ్ళిపోయింది అక్కడి నుంచి నవ్వుతూ రావణాసుడు అక్కడి నుంచి విడిపోయాడు ఇది ఘట్టం మొత్తం హనుమంత స్వామి పరిశీలిస్తున్నాడు ఆడి తర్వాత ఇంకా రాక్షస స్త్రీలు విజృంభించి మాట్లాడుతున్న రకరకాల మాటలు ఈ మాటలు కర్ణశూలముల్లాగా ఉండే మాటలు ఇవన్నీ కూడా ఏం మా వాడు రావణాసుడు నీ దృష్టి కానలే ఎవడనుకున్నావు బ్రహ్మ నుంచి నాలుగో తరం వాడు తెలుసా బ్రహ్మ యొక్క పుత్రుడు పులస్తుడు పులస్తుని పుత్రుడు విశ్రవసౌ బ్రహ్మ బ్రహ్మ యొక్క పుత్రుడు వీడు అంటే నుంచి నాలుగో తరం వాడు పైగా ఆయన ఎంత అనుకున్నాం చూడ్డానికి మంచి యవ్వనంలో కనబడుతున్నాడు ఏనాటి యుగాల వాడు ఎప్పటివాడు ఆయన వయస్యంత అని చెప్పలేం ఎందుకంటే ఏడాదికోసారి వచ్చే వసంతుడు ఈయన్ని చూసి అసూయపడతాడు వసంతుడు మన జీవితంలో యవ్వనం ఎలాంటిదో ఋతువుల్లో వసంతం ఎలాంటిది ఎంతసేపు ఉంటుంది ఆ వసంతం రెండు నెలలు యవ్వనము అంతే కానీ ఈయన దగ్గర ఎవ్వను ఎల్లవేళలా ఉండడంలో చూసి వసంతుడు కసూ చేస్తు అటువంటి వాడు పైగా సమస్త లోక సంపదలు ఆయన వద్ద ఉన్నాయి ఆయన కావాలని వలచి వచ్చిన స్త్రీలు వందల సంఖ్యలో ఆయన చుట్టూ ఉన్నారు ఒక్కరు కూడా బలవంతంగా తెచ్చిన వాళ్ళు కారు ఎందుకంటే బలవంతంగా ఇష్టం లేని స్త్రీ మీద చెయ్యి వేస్తే రావణుడి తల ముక్కలవుతుందని శాపం ఉంది వాడికి మరి అంతమంది కాంతలు ఉన్నారు అంటే అందరూ వలచి వచ్చిన వాళ్ళే అలాంటి వాడు నీకు దేనికి పనికిన వాళ్ళకి కనబడుతున్నాడా పైగా రాజ్యం లేనివాడు ఏదో ఆడదొక అందని చెప్పి తండ్రి మాట నిలబెట్టాలని నెపంతా అడవికి పారిపోయినవాడు ఆయన ఒక భర్తను పట్టుకుని వాడే దైవం అలా కూర్చుంటావే ఇదేమైనా బాగున్నదా రాక్షసులు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నారండి వాళ్ళు ఇక్కడ అప్పుడు కొంతసేపటికి భరించలేక ఒక మాట ఉంటుంది సీతమ్మన ప్రతి మాట తల్లి మాట దివ్యంగానే ఉంటాయి దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమీ గొప్ప మాట దీనుడైన రాజ్యహీనుడైన నా భర్త నాకు గురుస్థానం గురుస్థానం అంటే గౌరవించవలసిన స్థానం భావం గౌరవం మనం గౌరవం అనే మాట లోకంలో అంటుంటాం గురుభావానికి గౌరవం అని పేరు అంటే గౌరవించవలసిన స్థానము గురుభావం అని ఇక్కడ అంటే దీనుడైన రాజ్యహీనుడైనా ఇవాళ లేనివాడు కావచ్చు ఒకప్పుడు ఉన్నవాడేగా మళ్ళీ ఉన్నవాడు కావచ్చు అందుకే ఈ ఉండడం లేకపోవడం కని గమనించి మనసులు మారిపోతే దాంపత్యం కాదండి ఇది తెలుసుకోవాలి ఇక్కడ అలాంటి వాళ్లల్లో నలదయంతుల ఒకటి ఉన్నది నలుడు గొప్ప చక్రవర్తి అలాంటిది హఠాత్తుగా దరిద్రుడయ్యాడు అడవుల పాలయ్యాడు భార్యతో మాట చెప్పాడు నేను చేసుకున్న దోషానికి నేను వెళ్ళిపోతాను నువ్వు మాత్రం పుట్టింటికి వెళ్ళు మళ్ళీ రోజులు బాగుపడ్డా కలుద్దాం అంటే ఒక మాట అంటుంది హాయిగా ఉన్న నాళ్ళు నీ సుఖాలు అనుభవించాను దుఃఖం రాగానే నీ దారిని నేను వదిలి వెళ్ళిపోతానా సుఖాల్లో పాలు పంచుకునేటటువంటి హక్కు నాకెంతుందో దుఃఖాల్లో పాలు బాధ్యత కూడా నాకంతున్నది అన్నది ఇది దాంపత్య ధర్మం అండి అదే కాస్త కష్టపెట్టాడని భర్తని అలా అనేసే రోజుల్లో ఉన్న వాళ్ళకి మాట యొక్క సీరియస్నెస్ తెలియదు అనుబంధాలకున్న గాఢత అనుబంధాలకున్నటువంటి పవిత్రత ఎంత దివ్యమైనదో పరిశీలించండి తత్కాల సుఖం కోసం గొప్ప అనుబంధాలని అధర్మంతో విడదీసుకుంటే వచ్చే బాధలు వేరు ఉంటాయి అందుకే అమ్మవారి గొప్ప మాటను దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తమ్ముత్యం అనురక్తాస్మి పైగా ఆయన ఎందు ఏదో లేం చేస్తాం భరిస్తున్నానని కాదు నిత్యం అనురక్తాస్మి ఇది తెలుసుకోవాలి ఇక్కడ అంటే ఏదో పతివ్రత ధర్మాన్ని అనుసరించి మా ఆయన మీద ఎంత కోపం వచ్చినా అనుచుకున్నానండి ఎందుకు ఆవిడ అది పాతివరించి కోపం వస్తే అనుచుకుంటే రాకుండా ఉంటే ఇంకా మంచిది అయితే అణుచుకున్నారు కానీ కొంత నయం అక్కడ కానీ సహజమైన ప్రేమ ఉండడమే సామాన్యమైంది కాదు ఎందుకంటే అనసూయమ సీతతో ఒక మాట అంటుంది అరణ్యవాసంలో నువ్వు గొప్ప పతివ్రతవి భర్త ఎట్టి పరిస్థితుల్లోన్నా విడిచిపెట్టకుండా వచ్చావు అంటే లోకంలో భర్త ఎలాంటి వాడైనా అంటారు కానీ రాముడు లాంటి భర్త దొరికితే ఏ స్త్రీ విడిచిపెడుతుందమ్మా అంటుంది ఇక్కడ అని రాముడు గొప్పతనాన్ని చెప్తుంది నా తల్లి ఇక్కడ అది నిత్యం అనురక్తాస్మి నిత్యం ఆయన ఎందు అనురక్తి కలిగిన దానను ఎలాగో అంటే ఇక్కడ పది మంది దంపతుల పేర్లు చెప్పబడుతున్నాయి సూర్యునికి వర్చస్సులాగా ఇంద్రునికి శచీదేవిలాగా వశిష్ఠునికి అరుంధతి వలె చంద్రుడికి రోహిణి వలి అగస్యునికి వలె చవనునికి వలె సత్యవంతునికి సావిత్రి వలె కపిలునికి శ్రీమిత వలే సౌదాసునికి మదయంతి వలె సగరునికి వలె నలచక్రవర్తికి దమయంతి వలే రామునికి నేను ఇది చెప్పు ఇది అత్యద్భుతమైన శ్లోకాల గుత్తి ఇది మొత్తం ఇందులో ఒక రహస్యం ఉంది మొత్తం రామాయణ రహస్యం పెట్టింది సీతమ్మ ఈ మాటల్లో పది మంది దంపతులు మీరు పరిశీలిస్తే మొదట చెప్పినది సూర్యుడు చంద్రుడు అటుపై ఇంద్రుడు వీళ్ళందరూ దేవతలు శాశ్వతమైన వాళ్ళు ఆ తర్వాత చెప్పినది చక్రవర్తులు మధ్యలో ఋషులు వస్తుంది అరుంధతి వశిష్ఠులు సుకన్య చమనులు అగస్సుడు లోపమతులు ఋషులు ఆ తర్వాత ఉత్తమమైన రాజదంపతులు పేర్లు చెప్తుంది ఇక్కడ అంటే దేవదంపతులు ఋషి దంపతులు రాజదంపతులు అంటే దాంపత్య ధర్మం అనేది అనుచానముగా పరంపరగా వస్తూ ఉన్నటువంటిది ఇది తెలుసుకోండి ఇక్కడ పతివ్రత అయిన స్త్రీ ఏకపత్నివ్రతు అయిన భర్త ఇది పాతివ్రత్య ధర్మం అది భర్తృధర్మం ఈ రెండూ కలిసిన దంపతి ధర్మం అనేది ఏదో మానవులు తయారు చేసుకునేది కాదది సనాతనంగా ఉన్నది అది చెప్తున్నారు అందుకే భారతీయ సంస్కృతులు వివాహము దాంపత్యం అనేది ఇద్దరు స్త్రీ పురుషులు బ్రతకడానికి చేసుకున్న వడంబడిక కాదు దివ్యమైన దేవదాంపత్య ధర్మాన్ని ఋషులు దర్శించి మానవుల దివ్యత్వం పొందడానికి ఏర్పరిచిన వ్యవస్థ దాంపత్య ధర్మము అది మానవులు ఋషులు చెప్పిన దివ్యత్వాన్ని దివ్యమైన దాంపత్య ధర్మాన్ని అనుసరిస్తూ దివ్యత్వాన్ని పొందగలగాలి మానవత్వం నుంచి దివ్యత్వంపు ఎదగడానికి దాంపత్య ధర్మం అనేది ఉన్నది అందుకే దివ్య దంపతులు ఋషి దంపతులు ఆదర్శమైన ఉత్తమ మానవ దంపతులు ముగ్గురిని చెప్పింది ఆ తల్లి వాళ్ళు ఎలాగో మేము అలాగా అని చెప్పడం అంటే సనాతనమైన దాంపత్య ధర్మానికి మేము ప్రతీకలం చెప్తున్న సీతల్ పైకి దాంపత్య ధర్మం అనేది మాతో ప్రారంభం కాలేదు ఇది సనాతన ధర్మం ఇది సనాతన ధర్మం ఇది సనాతన ధర్మం మూడు వాళ్ళు అన్నా సనాతనం అంటే శాశ్వతం దీన్నే మనం ఉపాసనలో కూడా సీతారాములు ఎలా అంటున్నామో లక్ష్మీనారాయణులు ఉమామహేశ్వరుడు వాణి హిరణ్య గర్భులు శచి పురంధరులు అరుంధతి వశిష్ఠులు నిత్యం స్మరిస్తున్నాం కదా ఇది దాంపత్య ధర్మం అండి ఇక్కడ చెప్తే వాళ్ళకి అర్థం కాలేదుట ఎందుకంటే రాక్షసులు కనుక కానీ అర్థం కాని వాళ్ళందరూ రాక్షసులు నేను అనలేదు కానీ ఆ రాక్షసులకు అర్థం కాలేదు ఇక్కడ మొత్తానికి ఎందుకంటే ఈ సూక్ష్మమైన మాట అండి ఇది చాలా సూక్ష్మమైన మాట సీతమ్మ లాంటి ఉదాత్తమైన వ్యక్తిత్వం మాట్లాడుతుంటే నిరంతరం తామసిక బ్రతుకు బతుకుతూ ఏది పడితే తింటూ ఎలా పడితే బ్రతికే వాళ్ళకి ఉత్తమమైన మాటలు అర్థం కావసరి కదా రుచించం అందు కొంతమంది కొన్ని ప్రవచనాలు ఏం అర్థం కాలేదని అంటారు వాళ్ళందరూ ఈ కేటగిరీ అని వాల్మీకి అన్నాడు నేను అల్లే ఎందుకంటే వాళ్ళ పని అది ఇరవై ఎప్పుడు పడితే ఏది పడితే తినడం నరమాంసం లేదు ఈ మాంసం లేదు సర్వం తింటూ ఏది పడితే తాగుతూ ఒక ధ్యానం లేదు ఒక సత్కర్మ లేని వాళ్ళకి సంస్కారాలు ఎలా ఉంటాయి మొద్దుబారిపోయి మచిలి పట్టి ఉంటాయి వాళ్ళకి ఏమి ఎక్కుతుందండి కానీ వాళ్ళకెక్కేటట్టు మాట్లాడలేదు సీతమ్మ సీతమ్మ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడింది వాళ్ళకి అర్థం కాలేదు ఇక్కడ విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు ఇందరి లిస్ట్ చెప్పు మందోదరి రావండి చెప్పలేదు కదా అన్నట్ట అప్పుడు అప్పుడు అనుకుంటుందట సంస్కార విహీనలకు మహార్థంబు ఉపదేశించటలోని అవైదికత్వము స్మరించి మిన్నకుండే అన్నారు సంస్కారం లేని వాళ్ళు గొప్ప విషయాలు చెప్పకూడదు చెప్తే వాళ్ళు కువ్యాఖ్య చేస్తారు అందుకే నాదే తప్పు వాడితో చెప్పడమని ఇంకా వాళ్ళు ఏది వాగిన బాగినేని మౌనంగా కూర్చున్నా ఇంకా వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మరింతగా ఈవిడ మాత్రం ఒక్క సమాధానం చెప్పలేదు ఆ సమయంలో మన్నది చూసావా నా తెరచిన నోరు మృత్యుముఖం నిన్ను లాగేస్తుంది లోపలికి తెలుసుకో అని కత్తి పట్టుకుని భయంకరంగా అంటూ నిన్ను తినేస్తాం అంటున్నారు వాళ్ళు అప్పుడు అక్కడ నిద్రపోతున్న త్రిజట అనేటువంటి ఆమె లేచి మిమ్మల్ని మీరు తినండి ఈమెను తినడం కాదు అన్నది అంటే అర్థమేంటి ఈమెను ఎక్కువ అంటే మీ ఇంత మీరే నాశనం అవుతారు అని గట్టిగా చెప్పింది ఒక్కసారి తమ పక్షంలో ఉన్న ఆవిడ తమకు విరుద్ధంగా మాట్లాడేటప్పటికల్లా వాళ్ళు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు వెంటనే ఒక మాట అన్నది నాకు ఇప్పుడు ఒక కళ వచ్చింది సుమా ఆ కళ యొక్క ఫలితం చెప్తాను ముందు ఫలితం చెప్పింది అదేమిటంటే రాక్షసానాం అభావాయ భక్తురస్యాహ జయాయచ ఆ కల యొక్క ఫలం ఏమిటంటే రాక్షసుల నాశనము ఈవిడ మొగుడికి జయము ఇది కల యొక్క ఫలం అది ముందు ఫలం చెప్పిందండి చాలా తెలివైన ఆవిడ ముందు కలంతా చెప్పి తర్వాత ఫలం చెప్తానంటే ఆ టెన్షన్ ఎందుకు ముందు రిజల్ట్ చెప్పింది చెప్పగానే వాళ్ళు కత్తులు కటాలు పక్కన పడేసి మఠం వేసుకుని ఇంతకీ చెప్పు అన్నారు ఇక్కడ ఇది తెజట స్వప్న వృత్తాంతము అని పైగా సుందరకాండలో ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క ఫలం చెప్పారు త్రజటా స్వప్న వృత్తాంతానికి కూడా ఒక మంచి ఫలం ఉన్నది అపమృత్యువు మొదలైనవి తొలగించే శక్తి ఉంది దానికి ఇక్కడ ఇవన్నీ కూడా సంహితా గ్రంథాలే చెప్పబడతాయి అలాంటి ఘట్టం వింటున్నాం మనం త్రజటా స్వప్న వృత్తాంతం ఇందులో చెప్తున్న సన్నివేశాలు చాలా బాగుంటాయి కళ అంటే ఒక లాజిక్గా ఉండదు రకరకాల దృశ్యాలు కనబడుతుంటాయి ఇక్కడ స్వప్న శాస్త్రం అని ఆత్రేయ మహర్షి రచించిన శాస్త్రం ఉంది అది ఉన్నట్టు కూడా మనకు తెలియదు ఎందుకంటే శాస్త్రం జ్ఞానం మన దేశకు దేశానికి ఉందని మరిచిపోయి ఎప్పుడో అలా వాళ్ళు చేసిన వాళ్ళు మనల్ని పాలించిన వాళ్ళు ఆ బానిసత్వంతో నేడిగి బతుకుతున్నాం కానీ మనకు నాలెడ్జ్ ఉందని మనకు ఎడ్యుకేషన్ ఉందని మనకు కొన్ని శాస్త్రాలు ఉన్నాయని స్పృహ కూడా లేదండి కొన్ని తరాలైపోయింది కనుక నేటి తరానికి అసలు చెప్పడం కూడా కష్టమైపోతుంది మనం ఈ మానసిక శాస్త్రం స్వప్న శాస్త్రం వీటి గురించి మాట్లాడితే ఫ్రాయిడు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతాం కానీ ఫ్రాయిడు ముందే కొన్ని వందల ఏళ్ల క్రితం ఆత్రేయ మహర్షి స్వప్న శాస్త్రం అని గ్రంథం రచించాడు సుందరకాండ చెప్పడానికి టైం లేదు మంచి స్వప్న శాస్త్రాలు ఏమిటి అది చదివితే దీంతో మరింత అర్థమవుతుంది ఇక్కడ స్వప్నాలు ఎన్ని రకాలు చెప్పారు అందులో ఈ స్వప్నాలు బట్టి రోగ నిర్ధారణ చేయవచ్చుంది రాశాడు ఆయన డైగ్ రోగాన్ని డైగ్నజ్ అంటే శరీరంలో వాత పిత్త కప ప్రకృతులు ప్రకోపించినప్పుడు రోగాలు వస్తుంటాయి ఏ ప్రకృతి ప్రకోపిస్తే ఎలాంటి కళలు వస్తాయి శాస్త్రం అంది అందుకే వైద్యుడు ఏం చేస్తారంటే స్వప్నాలు ఏమొస్తు అడుగుతట ఉత్తమ వైద్యులు స్వప్నం బట్టి రోగాన్ని నిర్ధారిస్తారు కానీ మన శరీర ప్రకృతి బట్టి అజీర్తితో వచ్చే కళలు వేరు చాలా కళలు అజీర్తి వల్ల వస్తాయి ఈరోజు ఆహార విహారాలు అలాగే ఉన్నాయి ఇక రకరకాల భయాలు వచ్చే వల్ల వచ్చే కళలు అంతశ్చేతనలో సబ్కాన్షియస్లో ఉండేటువంటి భావాలు మనకు తెలియకుండా ఉన్నవి ఇన్ని రకాలు వస్తాయి ఎన్ని చెప్పాడు అలాగే చాలా పసితనంలో కొన్ని కళలు వస్తాయన్నాడు పసితనంలో అప్పుడు కూడా జీవితమే లేదు వాడు కలకంటూ ఏడుస్తూ నవ్వుతూ ఉంటాడు అప్పుడప్పుడు వాడి కళలు ఏమిటంటే వాడి గత అప్పటివరకు వచ్చిన జన్మల యొక్క వాసనలు కళలు వస్తాయి జీవితం చివరి దశలో కొన్ని కళలు వస్తాయి రాబోయే జన్మల్లోకి సంబంధించిన వాసనలు చూడండి ఎన్ని రహస్యాలు చెప్పాడో ఇక్కడ కొన్ని స్వప్నాలు ఎలాంటివి అంటే భావి సూచికలు అంటారు కొన్ని స్వప్నాలు అన్ని స్వప్నాలు భావి సూచికలు చెప్పడానికి లేదు అయితే ఈ శాస్త్రాలన్నీ మనకి విజ్ఞానం ఇవ్వడానికి వచ్చాయి కానీ వాటిని అడ్డం పెట్టుకుని మళ్ళీ భయపడకూడదు కొందరు కళ్ళొచ్చేయని భయపడుతూ ఏంటండి ఈ కళకి అర్థం అంటే సరిగ్గా జీర్ణం కాలేదని అర్థం అని చెప్పాలి కొన్నిటికి కానీ అన్నిటికీ భయపడద్దు వాస్తు జ్యోతిషం ఇవి భయపెట్టడానికి వచ్చిన శాస్త్రాలు కావు అలాగని వాటిని తీసిపారేయండి అనేటు దుర్మార్గం మన దగ్గర లేదు అవన్నీ వేదం యొక్క అంగములు ఎలా తీసిపారేస్తావండి జ్యోతిషం మహాశాస్త్రం వాస్తు మహాశాస్త్రమే కానీ అవి జీవన పరమార్థం కావు మోక్షానికి కానీ ధర్మానికి కానీ పనికొచ్చేవి కావు కానీ అవి చాలా అవసరమే అంతే కదా విటమిన్ విటమిన్స్ తెలుసుకోవడం ఇవన్నీ మోక్షాన్ని నువ్వు కానీ ఆరోగ్యాన్ని ఇస్తే కదా అవసరం అక్కడ దానికది అవసరం ఇవి అంతే అవసరం మొత్తానికి ఇక్కడ స్వప్న శాస్త్రం ఎంతో ఉంది కానీ క్లుప్తంగా ఎలాంటి దృశ్యాలు కనబడ్డాయంటే ఏనుగు దంతాలతో పొదిగినటువంటి పల్లకీ మీద అది కూడా హంసలు పట్టుకు తీసుకువెళ్తూ ఉంటే వీళ్ళ రామచంద్రమూర్తి చక్కని తెల్లని వస్త్రాలు ధరించి లక్ష్మణుడితో అందరూ ఉన్నాడు ఇవాళ స్వప్నంలో కనబడి మొదటి దృశ్యం తర్వాత ఏం జరిగిందంటే ఒక సముద్రం ఆ సముద్ర మధ్యలో తెల్లని పర్వతం ఆ పర్వతం కొనపై సీతం ఉన్నది ఆ సమయంలో రాముడు లక్ష్మణ సైతుడై అలంకరింపబడ్డ నాలుగు దంతాల ఏనుగుపై కూర్చున్నాడు నాలుగు దంతాల ఏనుగు అంటే చతుర్దంత అంటే ఐరావతం అండి ఇక్కడ ఆ ఏనుగుపై కూర్చున్నాడు తెల్లని ఏనుగు మీద ఆకాశంలోనే అలా ప్రయాణం చేసి వస్తున్నాడు వచ్చినవాడు పర్వతం మీద కూర్చున్న సీతమ్మ వద్దకు ఆ ఏనుగుతో వచ్చినవాడు చెయ్యి చాచి సీతమ్మ చెయ్యి అందుకున్నాడు అందుకుని ఏనుగు మీదకి తీసుకుంటే రాముడి ఒళ్ళు సీతమ్మ కూర్చున్నది కొంత దూరం ఆ ఏనుగు ప్రయాణించగానే సీతమ్మ ఒడిలో చాలా పైకి లేచి ఆకాశంలో సూర్యుడిని చంద్రుణ్ణి చేత్తో తుడిచింది అన్నాడు ఇక్కడ అలాంటి దృశ్యం కనబడిందిట దీని స్వప్న శాస్త్రంలో సూర్య చంద్రుని స్పర్శించినట్టుగానే స్వప్నం వస్తే ఉత్తమమైన పదవి పోయిన రాజ్యం తిరిగి లభించడం జరుగుతుంది అనేది పరిస్థితి ఇక్కడ అవన్నీ ఇందులో వర్ణిస్తున్నాడు ఇక్కడ వాటి తర్వాత తెల్లని ఎనిమిది వృషభాలు నడిపిస్తున్న రథం మీద సీతమ్మతో సహా రామచంద్రమూర్తి ప్రకాశిస్తూ ఉంటే చెంత కొలుచుకుంటూ శుక్లమాల్యాంబరధరుడైన లక్ష్మణుడు ఉన్నాడు ఇది నేను చూసినటువంటివి పైగా పుష్పక విమానం మీద రాముడు సీతమ్మ లక్ష్మణస్వామి కలిసి వెళుతూ ఉన్నట్లుగా నా స్వప్నం వచ్చింది ఎటువైపు ఉత్తర దిశ వైపు వెళుతున్నట్టు కలవచ్చింది సుమ ఆ రాముని యొక్క తేజస్సున్నదే సామాన్యమైనటువంటిది కాదు అలాంటి తేజస్సుతో నాకు దర్శనమిచ్చాడు ఏవం స్వప్నే మయా అదృష్టో రామో విష్ణు పరాక్రమ వాల్మీకి ఎక్కడికెక్కడ అవతారాల ధరింపజేస్తున్నాడు చూడండి విష్ణు రామచంద్రమూర్తి ఈ విధంగా నాకు స్వప్నంలో కనబడ్డాడు ఇక మనవాడు కనబడ్డాడు నాకు రావణమయాదృష్ట ఎలా కనబడ్డాడంటే క్షితవు తైల సముక్షిత భూమి మీద ఒంటి నిండా నూనె రాసుకుని ఎర్రని బట్టలు కట్టుకొని కట్టుకుని ఎర్రని పూలదండలు వేసుకుని పుష్పక విమానం నుంచి పడిపోయినట్టుగా నాకు కలుస్తుంది సుమ ఆ పడిపోయిన వాణ్ణి ఒక నల్లని స్త్రీ లాక్కుపోతున్నట్టుగా కనబడింది వెంటనే మళ్ళీ సీన్ మారింది అందులో గాడిది మీద ఎర్రని వస్త్రాలు ధరించి నూనె తాగుతూ వెడుతున్నట్టు కనబడ్డాడు మరొక చోట నూనె తాగి నాట్యం చేస్తూ పిచ్చివాళ్ళకి గెత్తుతున్నాడు గాడిది మీద దక్షిణం వైపు వెళ్ళడం కనబడింది పైగా ఆ వెళుతున్నవాడు మళ్ళీ గాడిది మించి తలకిందులుగా నేల మీద పడిపోయాడు మళ్ళీ వెంటనే పరిగెత్తుకు వెళ్ళి ఒక బురదలో దూరిపోయాడు ఆ బురదలో ఉన్నవాడిని ఒక నల్లని స్త్రీ ఒంటి నిండా బురద ఉన్న స్త్రీ లాక్కుపోవడం కూడా నాకు కనబడింది అలాగే రావణుడు కొడుకులందరూ కూడా నూనెలు రాసుకుని నేల మీద దొరలడం నాకు గోచరించింది వరాహం పందినెక్కి రావణాసురుడు మొసలినెక్కి ఇంద్రజిత్తు ఒంటెనెక్కి కుంభకర్ణుడు దక్షిణం వైపు వెళ్ళడం నాకు కనబడింది అంటే ఆ వాహనాలు అటువైపు వెళ్ళడం కూడా దక్షిణం వైపు వెళ్ళడం కనబడింది దక్షిణం వైపు వెళ్ళడం అంటే యమ దిశ ఉత్తరం వైపు తూర్పు వైపు అంటే ఉత్కృష్ట దిశలు అంటే మన సంప్రదాయాలు మన ఆచారాలు మన నమ్మకాలు అప్పటికి కూడా ఎలా ఉన్నాయో దీని బట్టి తెలుస్తున్నది పైగా విభీషణుడు మాత్రం వేరుగా కనబడ్డాడు సుమ ఆయన ఒక ఏనుగు మీద ఉన్నాడు ఆయనకు తెల్లని గొడుగు పట్టుకున్నారు ఆయన తెల్లని వస్త్రములు వేసుకున్నాడు శంఖములు దుందుబులు మొదలైన మ్రోగుతున్నాయి నృత్య గీతాలు చెలరేగుతూ ఉంటే ఆయన చతుర్దంతం గజం దివ్యం నాలుగు దంతములు కలిగిన ఏనుగుపై ఊరేగడం నాకు కనబడింది అంతేకాదు లంకా దుష్ట మయా స్వప్నే రావణేనా అభిరక్షిత దగ్ధ రామస్య దూతేన వానరేణ తరస్సిన మహావేగవంతుడైన రామదూతయ్యైన వానరుడి చేత లంకంతా తగలబడినట్టు కలొచ్చింది ఆయన పైన ఉన్నాడు వింటున్నాడు ఇదంతా కూడా అంటే జరగబోయేది అతి సమీపంలో జరగబోయేది కూడా కనబడింది అని చెప్తూ ఉంటే వీళ్ళు భయం పుట్టిందండి రాక్షసయులకి ఏదో ఆయన హింసించమన్నాడు కనుక రెచ్చిపోయారు కానీ ఇప్పుడు త్రిజ చెప్పిందని భయం కలిగింది భయం కలిగి అలా చూస్తున్నాను అప్పుడు ఒక మాట అంటోంది త్రిజట సీతమ్మ యొక్క గొప్పతనాన్ని అలమేషా పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్ ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ ఇది గొప్ప వాక్యం నమస్కరిస్తే చాలు అనుగ్రహించే తల్లి ఈవిడ గొప్ప మాట ఎన్ని తప్పులు చేసినా ఒక్క నమస్కారం చేసి అమ్మా అంటే చాలు అనుగ్రహిస్తుంది అటువంటి తల్లి అందుకే ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ నమస్కార మాత్రం చేతనే ప్రసన్నురాలయ్యేటువంటి తల్లి ఈ సీతమ్మ రాక్షసులకు మయా మహాభయం నుంచి కాపాడడానికి ఒక్క తల్లి చాలు మనకు కలగబోయే మహాభయం నుంచి కాపాడడానికి ఒక్క తల్లి చాలు ఇది మనకే చెప్తున్నమాట మాట ఏ భయం నుంచే రక్షించడానికి తల్లి చాలు ఎన్ని తప్పులు చేసినా అమ్మ అంటే చాలు క్షమిస్తుందండి అటువంటి దయాస్వరూపిణి అందుకే సీతమ్మ మాయమ్మ అని చెప్పచ్చు అదేవిధంగా నన్ను బ్రవమని చెప్పవే సీతమ్మ తల్లి అనొచ్చు అటువంటి దయామహిరాలు ఎన్ని తప్పులు చేసినా క్రూర కర్మములు నేరక చేసి అన్న నేరక చేసి అని ఒప్పుకున్నాగా మా ఆయన క్షమిస్తే ఉంటుంది అదే ఆవిడ దయాస్వరూపం అందుకే ఈవిడ అనుగ్రహం ఉంటేనే మనం బాగుంటాం సుమా వాళ్ళందరూ ఇంకా బెదిరించడం మానివేసి తెలతల వారుతుంది కనుక నిద్ర వచ్చింది అంటే రాత్రి అంతా నిద్రపోకుండా తెరతల వారు నిద్రపోయే లక్షణం కలిగిన జాత అది ఇక్కడ అందుకే అప్పుడు వాళ్ళు నిద్రకు ఉపక్రమించారు వారందరూ ఆ సమయంలో ఇంకా సీతమ్మ మొక్కతో ఉన్నది అప్పుడు సీతమ్మ మనోభావాలు రకరకాలుగా ఉన్నాయి ముఖ్యంగా రామచంద్రమూర్తి గురించి ఆలోచిస్తూ సర్వసమర్థుడు అయిన దయాస్వరూపుడు ఆయన ఇంత ఆలస్యం ఎందుకు చేశాడు ఇది అమ్మవారు ఆలోచనలండి ఇక్కడ ఎందుకంటే దగ్గరుంటే అందరూ ప్రేమగానే ఉంటారు రాముడికి నాపై బాగా ప్రేమ నేను దూరం అయ్యానుగా క్రమక్రమంగా పోయిందేమో వాడు భావన చూడండి క్రమక్రమంగా ప్రేమ పోయిందేమో మళ్ళీ అనుకుంటుంది రాముడు అలాంటి వాడు కాడుసమ్మా ఎందుకంటే సానుక్రోశ దయాస్వరూపుడైనా అంతేకాదు కృతజ్ఞతా గుణం కలిగిన వాడు అందుకే ఏ భావన నా పట్ల ఉన్నదో చెదిరిపోదు మరి ఏ కారణం చేత రావట్లేదో ఇన్ని రకాలుగా భావన చేస్తూ పైగా ఇప్పుడు రెండు నెలలు గడువు పెట్టాడు ఇప్పటివరకు జరగని అద్భుతం రెండు నెలల్లో జరిగిపోతుందా అని బాధి బాధపడుతూ ఆ తల్లి ఇంకా ప్రాణాలు పోగొట్టుకోవడం ఒక్కటే ఇక్కడ మార్గం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రెండు నెలల్లో ఏమో అద్భుతాలు జరుగుతాయనడానికి అవకాశం లేదు పది నెలలు జరగనిది రెండు నెలల్లో జరిగిపోతుందా ఆ రాక్షసుడి చేతి హింసపడే బదులు ఈ శరీరాన్ని చజిస్తే చాలా మంచిది చజిద్దాము అంటే విషం పుచ్చుకోవడానికి అవకాశం లేకుండా ఏర్పాటు చేశారు రాక్షసుడు దరీదాపుల్లో ఒక ఆయుధం కూడా లేదు ఇప్పుడు పొడుచుకుపోదామంటే ఇన్ని రకాలుగా ఆలోచిస్తుంది ఆలోచించి చివరికి ఏం చేసిందంటే తన విశాలమైన జడని తీసుకుని తన మెడకి బిగించుకుని కొమ్మకు పెట్టుకుని ఉరి తీసుకోబోతున్నది ఆ సమయంలో అమ్మవారి ఎడమ కన్ను అదిరింది అన్నాడు ఇక్కడ దీన్ని బట్టి ఇవి కూడా అప్పుడున్నటువంటి నమ్మకాల్లో ఒక భాగమే తస్యా శుభం వామ మరాళ్ళ పక్ష్మ రాజీవృతం వృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందైకం నయనం సుఖేశ్యాహ మీనాహ తం ఇక్కడ కూడా వాల్మీకి కవిత్వ సౌందర్యం చెప్పడం కోసం ఎడమ కన్ను అదిరిందిట స్త్రీకి ఎడమ కన్ను అదిరితే శుభ సూచకం పురుషుడికి కొడుకన్ను ఎదిరితే శుభ సూచకం ఒక్కొక్కటి వేడి చేసిపోయినా ఎదురు ఎదురుతాయి కానీ అన్నిటికీ కాదులేండిది చెప్పింది అంతవరకే అయితే అమ్మవారికి ఎడమకన్ను అదిరింది శుభ సూచకంగా అదిరింది ఆ మాత్రం అలా అదిరి ఊరుకుందిట ఎలా అదిరిందంటే గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ ఒక పద్మము కొలంలో ఉన్నప్పుడు కింద నుండి చేప వెళుతూ ఆ కాడని కదిలిస్తే ఆ పద్మం ఎలా కదులుతుందో అమ్మవారి ఎడమకన్ను అలా కదిలింది అన్నాడు ఇక్కడ చెప్పి ఉపమానం బాగా చూసారా అంటే కదులుతున్న పద్మం కా కనబడింది కానీ చేప కనబడలేదు అలాగే ఇది కనబడింది కానీ దాని మూల కారణం కనబడదు ఆ శుభ కారణం ఏదో ఉంది వెనకాల ఆ ధ్వని ఎంత అద్భుతంగా చూపించాడు వాల్మీకి ఇలా వాల్మీకి కవిత్వం చూపిస్తుంటే అడుగడుగున ఎన్నో అందాలు మొత్తానికి అప్పుడు ఆమె శుభంగా అనిపించింది మనస్సుకి ఆ సమయంలో హనుమంత ఒక మాట అన్నాడు ఇప్పుడు కూడా నేను సీతమ్మ కనబడి ఓదార్చకపోతే నేను వచ్చిన పని వ్యర్థమవుతుంది కనుక ముందు సమాశ్వాసయుతం న్యాయ సీతాదర్శనల సహా ముందుగా ఈమె నేను సమాశ్వాసం చేయాలంటే ఓదార్చాలి తర్వాత వెళ్ళి రామచంద్రమూర్తిని ఓదార్చాలి ఈ రెండు ఇవి చెయ్యకపోతే నేను వచ్చిన పని కూడా వ్యర్థమే అయితే ఇప్పుడు నేను ఓదార్చాలంటే హఠాత్తుగా ముందు దిగాలి దిగితే ఈ ముందు అరుస్తుంది గట్టిగా నన్ను చూసి ఒకంతట నమ్మదు ఎందుకంటే పది నెలల రాక్షసమాయ చూసిన తర్వాత నన్ను ఎలా నమ్ముతుంది ఈ నమ్మించాలి అంటే ముందుగా మన మనస్సును మరల్చాలి నేను ముందు అప్పటి నుంచి మనస్సును మరస్ మరల్చాలి మరల్చాలంటే ఏం చేయాలి ఏదో మాట్లాడాలి ఏదో మాట్లాడితే ఎలాగా ఇక్కడ రాముని గురించి మంచి మాటలు చెప్తే ఈ మనస్సు ప్రశాంతపడుతుంది ఎందుకంటే లంకలో రామ్ భజన అవడు చేయుడు ఎవడు రాముడు మెచ్చుకోడు మాట్లాడు అలాంటిది రాముని గురించి మంచి మాటలు వినబడితే ఎవడో మనవాడు వచ్చాడు అనిపిస్తుంది కనుక మాట్లాడాలి అయితే ఏ భాషలో మాట్లాడాలి ఏ భాషలో మాట్లాడిన ప్రశ్న ఎవడు వేసుకోగలడు ఎన్నో భాషలు వచ్చినవాడు ఏదో ఒక భాష వచ్చినవాడికి అందులోనే ఏ భాష మాట్లాడాలి అంటే సంస్కృతం మాట్లాడకూడదని డిసైడ్ చేశాడు నేను ఇంతవరకు వచ్చి మాట్లాడాడు ఆయన బ్రాహ్మణ భాష సంస్కృతం అన్నాడు అంటే రావణుడు ఎవడో తెలిసింది కదా ఆ భాషే ఇది పట్టుకుని ఆర్యులు వచ్చి దండయాత్ర చేశారు ఇక్కడ వీళ్ళందరూ ఆర్యులు కారు ద్రవిడుల మీద దండయాత్ర చేశారని ఒక లేనిపోని కల్పన చేసి ఆర్య ఆర్యద్రావిడి దండయాత్రని రామరావణ యుద్ధానికి అన్వయించి ఈ జాతి సంస్కృతిని భ్రష్టు పట్టించారండి మనల్ని పాలించినటువంటి కొంతమంది అది పట్టుకుని ఇప్పటికీ వేలాడుతున్నారు ద్రవిడ సిద్ధాంతం రావణుడు అంతవరకు సంస్కృతం మాట్లాడేట సంస్కృత ఆర్య ఆర్యభాషనా అని రావణుడు ఆర్యుడా ద్రవిడుడా వేదానికి ఘనపాఠం రాసినవాడు ఆయన తెలుసా ద్రావిడ అనేది ప్రాంత భేదమే తప్ప జాతి భేదం కాదు ఆ సేతు భారతీయులు ఒక్కరే అందరూ తెలుసుకొని లేనిపోని తెగ వాదం సృష్టించారు ఇప్పుడు నేను చెప్తే మీరు చెప్పిన తప్పును మీరు అనే అంత అసత్యం మనకు వ్యాపించిపోయింది ఇక్కడ కానీ అనేకమంది పాశ్చాత్యులు ఆర్యద్రావిడి వాదం తప్పును రుజువు చేశారు ఎప్పటికీ భారత జాతి కన్ను తెరుస్తుందో తెలియదు తప్పుడు చరిత్ర గ్రంథాన్ని సవరించుకొని ఎప్పుడు చదువుకుంటామో తెలియట్లేదండి స్వతంత్రం చిన్నాళ్ళైన చరిత్ర గ్రంథాలు సవరించుకోలేదు మన జాతిని కించపరిచి విభజించినటువంటి పాపాత్ములు రాసిన చరిత్రనే భుజాను మోసుకు తిరుగుతున్నాం సవరించబోతే కాషాయికారాన్ని గొడవ పెట్టడానికి చాలామంది ఉన్నారు ఇంత అయితే భారతదేశ హిందూ ధర్మం రక్షణ పడితే మనకెందుకు అవి రక్షించిన అవసరం లేదనుకుని హిందువులు కోట్లు కొడుతున్నారు మన దేశంలో అవునా లేదండి ఇక్కడ అని మన ధర్మాన్ని రక్షించే వాళ్ళని మన చరిత్రని కాపాడే వాళ్ళని మన నాయకులుగా ఎంచుకుందామని స్పృహ నేటికీ రాని హిందూ జాతి ఎప్పుడు బాగుపడుతుందో తెలియట్లేదు మొత్తానికి రావణాసురుడు సంస్కృతం మాట్లాడతాడు కనుక ఇప్పుడు నేను సంస్కృతం మాట్లాడను అన్నాడు ఇందులో సంస్కృతం మాట్లాడుగానే ఎన్నవాళ్ళు విన్నదే అనుకుంటుంది ఆవిడ మరో లాంగ్వేజ్ మాట్లాడేది ఏ లాంగ్వేజ్ మాట్లాడాడు లౌకికమైన ప్రాకృత భాష మాట్లాడేటాడు లోకల్ లాంగ్వేజ్ ఏ లోకల్ లాంగ్వేజ్ అంటే ఇందులో వాల్మీకి సూచించలేదు కానీ ఇతర పురాణాల ఆధారంగా విశ్వనాథ్ వారు గొప్ప మాట చెప్పారు ఇక్కడ అయోధ్య చుట్టుపట్ల మాట్లాడేది మైథిలీ ప్రాకృత భాష మాట్లాడేట్టు మైథిలీ ప్రాకృతం అంటే మిథిలా నగరంలో లోకల్ లాంగ్వేజ్ అది కూడా అయోధ్యలో వాళ్ళు మాట్లాడేది అన్నాడు అంటే తమిళనాడులో తెలుగు వాళ్ళు మాట్లాడినట్టు అన్నాడు అక్కడ ఆ యాక్సెంట్ అలా ఉంటుందన్నమాట అంటే అమ్మవారి అత్తింట్లో వినబడే పుట్టింటి భాష అది ఎంచుకున్నాడండి ఎంతకంటే హోమ్లీగా అనిపించేది ఏముంటుంది అది అనుమతి ప్రతిభ ఆయన జ్ఞాని అంటే ఇది అంటే భాషని ఎంచుకుని ఏం సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి ఇంత భాష తీసుకుని రావుడ్కు పొగడతా కాదు రామకథ వినిపిస్తున్నాడు ఎందుకంటే మనశ్శాంతినివ్వడానికి రామకథ కంటే మరొకటి ఏమున్నది అందుకే అదే వినిపిస్తున్నాడు మొదలుపెట్టాడు రామాయణాన్ని ఇక్కడ రాజా దశరథో నామా రథకుంజర వాజివాన్ అని ప్రారంభించి దశరథనే రాజున్నాడు అనేది పైగా మధుర మధురంగా మాట్లాడుతున్నట్ట జగతపతే జగతిపతే ప్రమదాం అవీక్షమాన జగన్నాథుని యొక్క భార్యను చూస్తూ మధురం అవితం జగాదవాక్యం ద్రుమ విటపాంతరమాస్తితో హనుమాన్ మధురం అవితం జగాదవాక్యం మధురంగా సత్యముగా తప్పని మాట ఏం తప్పు అనేది లేనటువంటి మాట తప్పనిసరిగా సత్యమయ్యే మాటలు ఏవైతున్నాయో వాటిని మాట్లాడుతున్నాడు ఎవరిని చూస్తుంటే జగతి పతే ప్రమాదాం అవేక్షమానహ జగన్నాథుని యొక్క భార్యను చూస్తూ రాముడు అంటే ఏమిటో ధ్వనింపజేశాడుగా ఆమెను చూస్తూ రామకథని చెప్పాడు ఆ కథ ఎలా ప్రారంభిస్తున్నాడో అంతా సీతమ్మకు తెలిసిందే ఆ తెలియని కథ ఎక్కడికి వస్తుందంటే వాలితో వాలి వధ సుగ్రీవునితో మైత్రి ఇత్యాదులన్నీ వివరించి అహం సంపాతి వచనాత్ శతయోజనమాయతం విశాలక్షా సాగరం వేగవాన్ పృథ యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీశ్చ నిశ్చితం అశ్రౌషం రాఘవస్యాహం శేయమాసాదిత మయ ఇది ఆఖరి మాట సీతా అన్వేషణార్థమై బలిదైన వానర వీరుల్లో ఒకన్నైన నేను రాముడు వర్ణించినది ఎలా ఉన్నదో ఆ వర్ణానికి తగ్గినట్టు ఉన్నటువంటి సీతమ్మను చూశాను ఇది ఆఖరి ఈ మాట ఆఖరి వాక్యం పైగా ధ్వని ఎలా చేశాడంటే హఠాత్తుగా పెద్ద గంభీర ధ్వని ఎత్తలేదుట ఎక్కడో వియత్తరంగముల నుంచి గంధర్వగానం పరతించినట్టుగా అంటారు విశ్వనాథ్ వారు ఎక్కడో గాలి తరంగాల్లో ఎక్కడో ప్రారంభమైనటువంటి గంధర్వగానం క్రమంగా దగ్గరికి వచ్చినట్లు మాట్లాడేట గొంతును అంత చక్కగా సవరించుకున్నాడు అంటే స్వరం మీద ఎంత అధికారం ఉందో మహానుభడుపుడు అండి ఇక్కడ వెంటనే సీతమ్మ ఆనందపడుతూ లోపల శాంతి పొంది పైకి తలెత్తి చూసింది ఆవిడ తోడుగానే మౌనంగా ఉన్నాడు అంత మాట్లాడిన మహానుభావుడు మౌనంగా ఉన్నాడు తత తతశ్ శాఖాంతరేనం దృష్ట్యా వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం సా దదస్ కపింతత్రా ప్రశ్రితం ప్రియవాదినం ఫుల్లాశోకోత్కరాభాసం తప్త చామీకరీక్షణం ఆ స్వరూపం ఎలా ఉన్నదంటే ఎర్రని శరీరమైనది పైగా మెరుపు తీగలు ఇంత కట్టకట్ట దగ్గర పెట్టినట్టున్నట్టు హనుమత స్వామి శరీరం అలా ఉన్నదండి ఇక్కడ అది విద్యుత్ సంఘాత పింగళం అనే మాట వేష్టిత అర్జున వస్త్రంచా అర్జున వస్త్రం అంటే తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం ధరించి ఉన్నాడు పైగా అశోక వృక్ష కుసుమాల వలె పసుపు ఎరుపు కలిగిన కాంతులతో ఉన్నాడైనా పైగా కరగబెట్టిన బంగారం లాంటి కాంతిమంతమైన కళ్ళతో ఉన్నాడు తెల్ల నార దాల్చు నాతని వెల్ల జన్నిదంబు వెలయువా అని బ్రహ్మచారి వేషభాసురు వానరు చూచి చెట్టు మీద క్షోణిజాత ఎలా ఉన్నాడనే తేట తెలుగు పద్యాల్లో చెప్తున్నారు విశ్వనాథ్ వారు తెల్లనారచీర ధృతి అతని వెల్ల జన్నిదంబు వెలుయువాని అని వెల్ల జన్నిదము జన్నిదం అంటే యజ్ఞోపవీతం తెల్ల జంజ్యం వేసుకున్నటువంటి వాడు బ్రహ్మచారి వేషభాసరు కుండలాలు కూడా ఉంటాయండి హనుమత్ స్వామికి జంధ్యం ఉంటుంది కానన్న కుండలు కుంచిత కేశ కాంతే ముంజు జనేవు సాజై వర్ణన ఇంకో రహస్యం తెలుసా పుట్టుకతోనే కుండలములు జంధ్యంతో పుట్టినవాడు హనుమంతుడు ఈ రహస్యం ఉత్తరకాండలు తెలుస్తుంది అప్పుడు అనిపిస్తుంది యజ్ఞోపవీతం పరమం పవిత్రం యత్ సహజం పురస్తాత్ సహజం ప్రజాపతికి అది హనుమ జననమే వేరండి అలా ఉద్భవించాడు మహానుభావుడు ఇక్కడ అంటే సహజంగా బ్రహ్మచారి నిరంతరం వేదాధ్యయన సంపన్నుడు అటువంటి వాడు దానికి తగ్గట్టుగా కొండల యజ్ఞోపవీతములు శిఖా యజ్ఞోపవీత కుండలములు వేదాధ్యయన శీలియుడికి ప్రధానమైనటువంటి చిహ్నములు వాటితో ఉన్నాడు అది తులసీదాస్ కూడా అలాగే దర్శించాడు కనుక కాంతే ముంజు జనే ఊ సాజై అని వర్ణించాడు అదేవిధంగా కుంచిత కేశ అని కూడా చూపించాడు ఇక్కడ అందుకే బ్రహ్మచారి వేషభాసురు వానరు పరమ బుద్ధిమంతు బహుభీకరాకారు పరమసత్వమూర్తి పరమశూరు పరమవాగ్మి మరియు పరమ మౌనాకారు చూచె చెట్టు మీద క్షోణిజాత హనుమంతుడు ఉన్న రెండు విధాల భావాలు పరమ బుద్ధిమంతుడు కానీ ఆకారం చూస్తే భీకరంగా ఉన్నది శత్రు భయంకరమైన ఆకారంతో ఉన్నాడు పరమసత్వమూర్తి పరమశూరుడు గొప్ప సత్వగుణ సంపన్నుడు గొప్ప శూరుడు గొప్ప వాగ్మి ఇంతవరకు మాటల్లో తెలిసిపోయింది ఇప్పుడు పరమ మౌని మౌనం వాక్కు రెండూ కలిగిన మహానుభావుడు అటువంటి ఆయన్ని చూసి పైగా వినీత దుపరిస్థితి అమ్మ చూడగానే భయపడకుండా అత్యంత వినయంగా ముఖంలో చూపించి రెండు చేతులు దోహిలించి ఉన్నట్టు చెట్టు మీద అది చూసి ఇది కళ అనుకున్నది ఇంత ప్రసన్నంగా ఏంటి రామకథ ఏంటి అందరూ రాముడు రాజ్యంలో రామకథ ఇది కళ ఏమో కళ అయితే కళలో కోతి కనబడితే అయిన వాళ్ళకి ఇది ప్రమాదం అందరూ క్షేమంగా ఉండాలి అని ఒక్కసారి ఎవరికి నమస్కారం చేసిందంటే నమోస్తు వాచస్పత ఏ చ వజ్రినే స్వయంభువే చీ బహుతాసనాయా బృహస్పతికి ఇంద్రుడికి అయిన బ్రహ్మదేవుడికి అగ్నికి నమస్కారం చేసింది అంటే ఇవి కానీ స్మరణ చేస్తే దుస్వప్న బాధ పోతుంది అని మనకు తెలుస్తుంది ఆ రోజుల్లో ఉన్నటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా మొత్తానికి ఆ విధంగా నమస్కారం చేసుకుని అందరూ క్షేమంగా ఉండుగాక అనుకుంటోందో లేదో అప్పుడు ఇది సమయం అనుకుని జాగ్రత్తగా చెట్టు మించి ఎలా దిగాడో దిగాడండి ఇక్కడ ఆ దిగడం కూడా ఆ కొమ్మను చివరికి వెళ్ళి చప్పుడు లేకుండా అక్కడెక్కడో దిగి ఆ దిగినవాడు శిరస్సంజలి మాధాయ రెండు చేతులు శిరస్సు మీద పెట్టుకుని వినయంగా వస్తున్నాడు అంటే వస్తున్న భంగ్యమే అంత గొప్పగా ఉందండి అదని అక్కడి వరకు గంభీరంగా వచ్చి అక్కడ నమస్కారం చేస్తే ఇలాగా మొదటి నుంచి వినయంగానికి వస్తున్నాడు ఇక్కడ శిరస్సు అది మాధాయ ఆ విధంగా వినయంగా వస్తున్నాడు వస్తూ ఆవిడ ఇలా చూస్తుందో లేదో మాటెత్తుకున్నాడు ఇక్కడ ఇంకా ఏమి మాట ఎత్తు మాట్లాడకుండానే అమ్మా నువ్వెవరు అమ్మా నీలో మహా తేజస్సు గోచరిస్తున్నది నువ్వు దేవకాంతవా గంధర్వ కాంతవా యక్షకిన్నర కాంతవా రుద్రు రుద్రులకు సంబంధించిన కాంతవా మరుద్గణములకు చెందిన కాంతవా వసువులకు చెందిన కాంతవా దేవతవేమో అనిపిస్తున్నది నాకు లేదా చంద్రుణ్ణి విడిచిపెట్టి వచ్చిన రోహిణివా వశిష్ఠుని విడిచివచ్చినటువంటి అరుంధతివా ఏదో కోపంతో అప్పుడప్పుడు దూరం వచ్చేస్తారే అలా వశిష్ఠం కోపయుత్వాత్వం నాసి కళ్యాణి అరుంధతి అరుంధతివా నత్వాం దేవీ మహం మన్యే ఇక్కడ చెప్పేటప్పుడు కూడా దేవతా లక్షణములు నీలో కనబడుతున్నాయి ఋషికాంత లక్షణములు నీలో కనబడుతున్నాయి ఇన్ని చెప్తూ అంటున్నాడు నీలో కరమైన లక్షణాలు బట్టి చూస్తూ ఉంటే మహిషి భూమిపాలస్య రాజకన్యాసి ఒక మహాచక్రవర్తి యొక్క పత్నివి రాజకన్యవి అని శరీర లక్షణం బట్టి అనిపిస్తుందమ్మా అని ఎందుకు హనుమంతుడు బహుశాస్త్రవేత్త సాముద్రికాది శాస్త్రములు అందుకే ఆమెను చూసిన వెంటనే ఋషి లక్షణము దేవతా లక్షణము ఉత్తమైన క్షాత్ర లక్షణములు మూడు గోచరిస్తున్నాయి శరీరంలో ఎవరమ్మా నువ్వు నా అదృష్టవశాత్తు మేమందరం ఏ సీతమ్మకే వెతుకుతున్నామో రామపత్నికే వెతుకుతున్నామో రావణుని చేత అపరింపబడినటువంటి సీతమ్మకే వెతుకుతున్నామో ఆ సీతమ్మ వా నువ్వు అన్నాడు మాట తీరులో అంటే వచ్చిన వాడు నన్ను వెతకడానికి వచ్చాడు సీతమ్మని అన్ని తెలిసి అలా మాట్లాడారంట ఆనుమంతుడి దగ్గర ఎలా తెలుసుకోవాలో మాట్లాడిన తీరు అంత అద్భుతంగా ఉన్నది చూస్తూనే సీతమ్మ సీతమ్మ సామాన్యురాలు కదా కాదు కదా సునుషా దశరథస్యాహం ఒక భారతీయ స్త్రీ ఎలా పరిచయం చేసుకోవాలో అలా చేసుకుంటుంది ముందు మామగారి పేరు చెప్పింది దశరథుని కోడల్ని నేను దశరథు అంటే శత్రు ప్రతాపిన తన మామగారు గురించి చెప్తా గొప్పగా చెప్తాం చూడండి ఇక్కడ అంతేగాని మా ఆయన నాన్నగారు అనలేదు ఇప్పుడు అదొకటి వచ్చింది సునుషా దశరథస్యాహం దశరథుని యొక్క కోడల్ని నేను శత్రు ప్రతాపిన శత్రు సైన్యాల్ని గడగడలాడించే దశరథుని యొక్క కోడల్ని నేను దువితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన మహాత్ముడైన విదేహరాజులకి చెందినటువంటి జనక మహీపత యొక్క కూతుర్ని నేను భార్య రామస్య ధీమత ధీమంతుడైన రామునికి భార్యను నా పేరు సీతమ్మ అంతే సీత తన గురించి విశేషణాలు ఏం లేవు చూడండి మామగారు గురించి తండ్రి గురించి భర్త గురించి చెప్పి సీతేతి నామ నామ్నాహం మీరు హనుమంతుడు రాముడితో మాట్లాడుతున్నప్పుడు ఇలాగే అంటాడు హనుమన్నామ వానరహ అంతే చెప్పాడు ఇంకేం లేదు మహాత్ముడు తాము గురించి చెప్పుకోరు అది తెలుసుకోవాలి అంతేగాని ముందు మన గురించి అంత చెప్పి వాళ్ళ గురించి ఇంత చెప్పి కాకుండా సీతమ్మ మాట చూడండి ఎలా ఉన్నది ఎవరైనా రీసెర్చ్ చేయగలిగితే పరిశోధించగలిగితే రామాయణంలో సీతమ్మ మాటలు హనుమంతుడి మాటలు రాముడి మాటలు మూడింటి మీద రీసెర్చ్ చేయండి మాట తీరంటే ఏమిటి తెలుస్తుంది సంస్కారవంతమైన మాట ఎలా ఉంటుందో తెలుస్తుంది భాష ఎలా ఉండాలో తెలుస్తుంది వాళ్ళు ముగ్గురు ఒకేలా మాట్లాడతారు అందుకే రామాయణంలో ముగ్గురు 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 అని చెప్పడానికి కారణం ఇది అని రామాయణము కూడా ముగ్గురు సుందరుల కథ ముగ్గురు సుందరుల కథ అటువంటి విశేషమైనటువంటి పరిచయం చేసుకుని జరిగిన కథ చెప్పింది మొత్తం చెప్తూ రెండు నెలలు మాత్రం బతుకుంటా అని నేను అన్నది చివరికి నాకు అనుగ్రహింపబడ్డాయి రెండు నెలల జీవితం అనగానే అప్పుడు హనుమంతులు మాట్లాడుతున్నాడు అహం రామస్య సందేశా దేవి దూతస్తవాగత అమ్మ రాముని సందేశంతో వచ్చిన దూతని నేను వైదేహి కుశలీ రామ త్వాంచ కౌశలమ బ్రవీత్ క్షేమంగా ఉన్న రాముడు నీ క్షేమాన్ని అడిగాడు అంతేగా నీ క్షేమం రాముడు అడిగా అంటే మళ్ళీ ఆయన క్షేమమేన నీవిడ అడగాలి అని మళ్ళీ అడిగించక్కర్ తానే చెప్పాడు కుశలీ రామహ రాముడు కుశలంగా ఉన్నాడు ముందు ఆ వార్త తెలిస్తే చాలండి అమ్మకి కుశలీరామహ అని చెప్తూ ఏ రాముడు క్షేమం అంటే యో బ్రహ్మమస్త్రం వేదాంశ్చ వేద వేద విధాం వరహ సత్వాం దాసరథీ రామో దేవీ కౌశలమ బ్రవీత్ ఏ రామచంద్రమూర్తి వద్ద బ్రహ్మాస్త్రాది అస్త్రములున్నాయో వేద వేదాంగాది విద్యలున్నాయో ఆ రాముడు నీ క్షేమాన్ని అడిగాడమ్మా ధర్మం తెలిసిన రాముడు ప్రతాపం తెలియని రాముడు అనగానే నిన్ను క్షేమంగా రక్షిస్తాడని అభయం ఆ మాటల్లో గోచరిస్తుంది అదేవిధంగా లక్ష్మణ మహాతేజ లక్ష్మణుడు మరిది ఆయన శిరసానికి నమస్కారం అని చెప్పాడు అని చెప్పగానే సీతం ఒక మాట అంటోందండి అద్భుతమైన మాట ముఖ్యంగా యువత వినవలసినది సుందరకాండని ఎప్పుడూ చెప్తూ ఉంటా వింటున్నారు అనుకుంటా అనేక మంది విన్నవాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు కానీ సరే కళ్యాణిపత గాధేయం లోకి ప్రతిభాతమే ఏటి జీవంతమానందో నరం వర్ష శతాదపి ఇది ఒక గొప్ప వాక్యం అండి ఉటంకించదగ్గ వాక్యాల్లో ఇదొకటి లోకల్లో మంచి మాట అంటూ ఉంటారు విన్నావా ఎప్పుడైనా బ్రతికుంటే వందేళ్లకైనా మంచి చూడవచ్చు బ్రతికుంటే వందేళ్లకైనా సుఖంగా జీవించవచ్చు అందుకే బ్రతకాలి హనుమాన్ బ్రతకాలి 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 రామాయణం ఏం చెప్తోంది అంటే ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రామాయణం చెప్పే మాట ది వాల్యూ ఆఫ్ లైఫ్ తెలుసుకోండి అన్నిటికంటే గొప్పది జీవితం అందుకే ఏదో కోపం వచ్చో దుఃఖం వచ్చో పట్టరాని బాధలోనో చచ్చిపోవాలి అనుకోవడం తప్పు ఆ పని చేయడం మరో తప్పు జీవించాలి మనిషి ఎప్పుడు జీవించాలి జీవిస్తే ఎప్పటికైనా భద్రం చూడగలవు పోతే అన్నీ పోయాయి ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి నరుడు జీవుడు బ్రతికితే వందేళ్లకైనా సరే మంచిని చూస్తాడు అందుకు బ్రతకాలి ఆ మంచి కోసం బ్రతకాలి తొంభై తొమ్మిదేళ్ళు ఏళ్ళు కష్టపడ్డా వంద ఏడు వచ్చేడు మంచి కోసం బ్రతకాలండి ఇక్కడ అందుకే బ్రతకాలి బ్రతుకంటే కంటే విలువైనది మరొకట్లేదు భగవంతుడు నీకు ఏమి ఇచ్చాడు కాదు బ్రతుకిచ్చాడు తెలుసుకో ఇక్కడ బ్రతుకిచ్చాడు చాలు పనిచేసి అవయవాలు ఇచ్చాడు ఇంతకంటే ఇంకేం కావాలి వాటి సద్వినియోగ బ్రతుకో సాధించు అందుకే ఎప్పుడు కూడా నిరాశావాదం కూడదు పై కష్టం రాగానే ఎవడి వల్ల వచ్చిందో చూపిస్తూ ఉంటాం అదో పెద్ద టైం వేస్ట్ ఎదుర్కొనే ధైర్యం నీకు ఉండాలి మనోనిబ్బరం ఉండాలి అన్నిటికీ మించి ధార్మికమైన జీవనం ఉండాలి ధార్మిక జీవనం గడుపుతున్నప్పుడు కష్ట సుఖాలు వచ్చినా తట్టుకుంటారండి అందుకే మన హీరోలు కష్టాలు అనుభవించిన వాళ్ళే సుఖంగా ఉన్నవాళ్ళు హీరోలు కారు సుఖంగా ఉన్నవాళ్ళు హీరో అయితే రావణుడికి ఒక హీరో దుర్యోధనుడికి హీరో అవ్వాలి కానీ రాముడు ఒక హీరో ధర్మరాజు అర్జునుడు హీరోలు అయ్యారు ఎందుకు కష్టం వచ్చినా తట్టుకున్నారు ధర్మం నుంచి జారలేదు ఆవేశంతో కూడా కామంతో కానీ క్రోధంతో కానీ మోహంతో కానీ ఆవేశంతో కాని ధర్మాన్ని తప్పని వాడే నిజమైన హీరో ఇది చెప్తాడు ధర్మరాజు భారత జాతి ప్రపంచానికి అందించిన గొప్ప సందేశం అండి ఇది అవి వాళ్ళ జీవితాలు సుఖంగా బ్రతకడం కష్టంగా బ్రతకడం పెద్ద సబ్జెక్ట్ ఏం కాదండి అది ఎలాగో కర్మ కొద్దీ రెండు వస్తూ ఉంటాయి ధర్మంగా బ్రతకడం గొప్ప జీవితం మన జీవితాన్ని ఆ విధంగా మరచుకోగలగాలి అందుకే తల్లి చెప్పిన ఈ మాట ఉన్నదే ఏతి జీవంత మానందో నరం వర్ష సదాదపి తయా సమాగమే తస్మిన్ అందుకే సరిగ్గా ఇప్పుడు చూడు ఇక్కడ గమనించవలసిన అంశం ఉంది నేను ఉరిపోసుకుందాం అనుకున్నాను అప్పుడు నువ్వు ఈ మాట చెప్పావు అమ్మ బతుకుండడం మంచిది ఏందా లేదా ఒకవేళ నువ్వు ఇప్పుడు రాలేదు కొద్దిగా ఒక అరగంట లేట్ అయ్యేవనుకో ఏమయ్యేది జీవితం పోయేది చూసారా అందుకే జీవించి ఉండాలి అంటే ఇక్కడ కష్టం తట్టుకోలేక ఇంకా హోప్ అనేది కనబడక తన ప్రాణం తాను తీసుకోబోయే సమయంలో సమయంలో టైమింగ్ ఆ సమయంలో రామకథ వినిపించాడు అంటే తనను నమ్ముకున్న వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు అది ప్రమాదంలోకి వెళ్ళబోయే ముందు రాముడే ఆదుకుంటాడు అది హనుమన్ ముఖంగా కథ వినిపించాడంతే ఇది భగవంతుడు రక్షించే విధానం అండి గమనించుకోవాల్సిన ఎన్నో కోణవులు ఉన్నాయి ఇక్కడ కనుక తన్నే నమ్ముకున్న సీతమ్మని ఎలా అనుగ్రహించాడో చూశారా అందుకే బ్రతకాలి ఏతి జీవంత నరం వర్ష శతాదపి సుమారు ఒక ఐదు ఆరుసార్లు చదువుకుంటే అనే వాక్యం ఎవరైనా గుర్తుపెట్టుకుంటారేమో పొరపాటునని ఇలాంటి గొప్ప వాక్యం అండి ఇక్కడ మొత్తానికి అప్పుడు ఈవిడ వాడుతున్న మాటలన్నీ హనుమ వింటున్నాడు పైగా దీనంగా మాట్లాడుతుంది నిన్ను చూస్తూ ఉంటే నమ్మకం బుద్ధిస్తుంది కానీ మీద మీదకి వస్తుంటే రావణవేమో అనిపిస్తుంది అది ఇక్కడ రావణు మ్యాన్ రిజం మీద మీదకి రావడం ఇది నమ్మింది కదా అని కొంచెం ముందుకెళ్తుంటే రాక్షసుడు వా నువ్వు అప్పుడేమో సన్యాసి వేషం వేసుకొచ్చో ఇప్పుడు ఈ వేషం వేసుకొచ్చావా అనగానే హనుమ కళ్ళల్లో నీళ్ళు వచ్చేటండి ఒక్కసారి వెంటనే తనకు తానే సముదాయించుకుని ఎది రామస్య దూతస్థం ఆగతో భద్రమస్తుతే నీ ముఖం చూస్తే మాత్రం అలా అనిపించట్లేదులే సీతమ్మ మాట్లాడుతున్న తీరు చూడాలి ఎంత గంభీరంగా ఎంత ఉదాత్తంగా మాట్లాడుతుంది ఒక రాజనీతిజ్ఞరాల్లో మాట్లాడుతుంది ప్రతిదీ కూడా నీ ముఖం చూస్తే అలా అనిపించట్లేదు నిజంగా రాముడు దూతవే అయితే నీకు భద్రమగ్గుగాక రాముడి కథ కొంత చెప్పావు మిగిలిన కథ చెప్పి వింటాను అన్నది ఇక్కడ అనగానే ఆయన ఒక్కసారి ఉత్సాహంగా రాముడు గుణాలు ఏంటో చెప్పు వింటాను ఎందుకంటే నువ్వు రాముడి గురించి చెప్తుంటే మనోహరంగా ఉంది ఇంకా వినాలనిపిస్తుంది మనసుకు శాంతిగా ఉంది అసలు కష్టకాలంలో మనసుకు శాంతినిచ్చేది రామకథే అందుకు నువ్వు చెప్పు వింటాను అనగానే వెంటనే అను ఆనందంతో మళ్ళీ మొదలుపెట్టాడు ఆ రామకథను మొత్తం చెప్తూ ఉంటే వింటూ ఆనందిస్తూ ఉన్నది ఇక్కడ అలా ఆనందిస్తున్నప్పుడు వెంటనే అడిగింది నువ్వు రాముడిని ఎప్పుడు కలిసావు ఎలా కలిసి కలిసినప్పుడు ఎలా ఉన్నాడు రాముడు ఆరోగ్యంగా ఉన్నాడా పైగా రాముడు లక్షణాలు ఎలా ఉన్నాయి లక్ష్మణుడు లక్షణాలు ఉన్నాయి కొంచెం వివరించు అన్నది ఎంత తెలివైన వాడు చూడండి ఎలా అడిగిందో పట్టేశాడు రానుమంతుడు కూడా అంటే నిజంగా వీడు రామదూతేనా రామదూతే అయితే ముందు నాకు ధైర్యం చెప్తాడు రామదూత కాక అనుకో నా ధైర్యాన్ని తీసేస్తాడు లేకపోతే రాముడు గురించి అడ్డగా చెప్తాడు ఏదో కాసేపు మంచిగా నన్ను వంచాలనో అల్లరి పెట్టాలనో మాట్లాడినా ఎక్కువసేపు అలగు గొప్పగా మెచ్చుకోడు కదా కనుక మాటి మాటికి మాట్లాడిస్తుంది దాన్ని బట్టి రామదూత నిశ్చయం చేసుకోవడం కోసం పట్టుకున్నాడు హనుమంతుడు కూడా తెలివైన ఆవిడ ఈవిడ అడుగుతున్న దాంట్లో తప్పకుండా పరమార్థం ఉంది అంటూ ఇంకా చెప్పడం మొదలుపెట్టాడండి ఎందుకంటే అడుగుతున్న ఆవిడ భక్తురాలు అడిగింది భక్తుణ్ణి ఇంకా ఆయన ఉత్సాహం ఎవరు పట్టగలరు అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి మాట మచ్చిత్ మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంత సమానిత్యం తుష్యంతిత రమంతిచ నాకే చిత్తము ప్రాణములర్పించిన భక్తులు నా గురించే చెప్పుకుంటూ నా గురించే వింటూ నా గురించే అంటూ నా గురించే అనుకుంటూ ఆనందిస్తారు అన్నారు కదా ఇప్పుడు అదే సబ్జెక్ట్ ఇద్దరు భక్తులు కలిసి ఆలక్షేపం చేస్తున్నారు అక్కడ రాముడి గురించి చెప్పు అంటే మొదలుపెట్టాడండి ఈ మొదలుపెట్టింది నేను చెప్పాలంటే ఒక పూట సరిపోదు హనుమత్ సాముద్రిక శాస్త్ర విజ్ఞానమంతా ఇక్కడ చూపిస్తారు ఇక్కడ మనకు అదొక శాస్త్రం ఉంది తెలుసా ఇప్పుడు ఎన్ని శాస్త్రాలు పరామర్శన జరిగింది ఎందుకంటే అనేక శాస్త్రాలు మనకి ఉంటే తాళపత్ర గ్రంథాల్లో ఆ పండితులు ఇళ్లలో చొరబడి ఆ గ్రంథాలను నాలుగు రోడ్ల కోడల్లో పెట్టి తగలబెట్టి వాళ్ళ తలలు నరికేశారు ఈ జాతి మీద దాడి చేసిన పాపాత్మలు ఆ విషయాలు తెలియకుండా మనం బతికేస్తున్నాం ఇక్కడ ఎంత ధ్వంసం చేశారు ఎంత నాశనం చేశారు వారి వారసుల్ని నెత్తికెక్కిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇప్పుడు ఇది బాధాకరమైన అంశం అండి కనీసం రామాయణ భారత లాంటి కావ్యాలు దర్శించుకున్న ఈ శాస్త్రాలు ఒకటి ఉండేవని తెలుస్తుంది కనీసం దాని మీద ఎప్పుడో ఒక మంచి తరం వచ్చి పరిశోధన చేసి నా జాతి గొప్పది నా దేశం గొప్పది నా సంస్కృతి గొప్పది నా గ్రంథాలు గొప్పవని భావించే మంచి భారత జాతి భవిష్యత్ తరాల్లో వస్తే అప్పుడు ఈ మంచివన్నీ బయటపడతాయేమో చూద్దాం ఇక్కడ ఏ ఇప్పుడు రాలేదా అని మీరు అంటారేమో రావాల్సినంత రాలేదన్నా అంత గొప్పగా ఇప్పుడు భారత జాతి ఉన్నట్లయితే ఈ జాతిను ధరించి పాలని అన్ని ప్రాంతాల్లో ఉండేది దేశమంతా స్థిరంగా ఉండేది అది కావాలండి అలాంటి తరం వచ్చిందని రుజువు చేయాలి మనం సరే సంతోషం మొత్తానికి హనుమంతుడు ఇప్పుడు రాముడి గురించి చెప్తున్నాడు ఇదొక్కడి తీసుకున్న సామాన్యమైన అంశం కాదు రామా కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య దాక్షిణ్యసంపన్న ప్రసూతో జనకాత్మజే తేజస ఆదిత్యసంకాస క్షమయా పృథివీ సమ బృహస్పతి సమోబుద్ధ యశస వాసపోప రక్షిత జీవలోక స్వజనశాభిరక్షిత రక్షిత స్వస్య వృత్త ధర్మస్ పరంతప ఇక్కడ చెప్పేటప్పుడు రాముడు కమలపత్రాక్షుడు రాముడు అనగానే ఆయన రూపం గుర్తొచ్చింది కళ్ళు గుర్తొచ్చాయి ఎప్పుడైనా సరే ఒక గొప్ప మనిషి మన పరిచయం అయినప్పుడు నేత్రాలు నేత్రాల నుంచి ముందు పలకరిస్తారు కదా అందుకే గోపకాంతలు కూడా కృష్ణుని వర్ణిస్తున్నప్పుడు నల్లనివాడు పద్మనయనమ్ములవాడు ఆ కళ్ళే అన్నారు నల్లనివాడు అంటే కృష్ణ పద్మనయనమ్ములవాడు కమలపత్రాక్ష ఆ కళ్ళే ఎందుకు గుర్తున్నాయి మీకు అంటే కృపార సంభు పై మౌలి పరిసర్పిత పించమువాడు నవ్వు రాజిల్లెడి మమువాడు భక్తుల భాష ఒకేలా ఉంటుంది హనుమత్స్వామి కూడా రామా కమలపత్రాక్ష కమలముల వంటి కన్నులు కలవాడు సర్వసత్వ మనోహర సర్వప్రాణికోటికి ఇష్టంగా అనిపిస్తాడు అది గొప్ప విషయం అండి మనిషికి మనిషి నచ్చేదంటే బాగుంటుంది కానీ సర్వజీవులకు నచ్చేదంటే సర్వజీవుల హృదయంలో ఉన్న ఆత్మ గనక అది రహస్యం కాదు సర్వసత్వ మనోహర రూప సంపన్న గొప్ప రూపము రూపాలకు తగిన సమర్థత కలిగినటువంటి వాడు తేజస్సులో ఆదిత్య సమానుడు సహనంలో భూ సమానుడు బుద్ధిలో బృహస్పతి సమానుడు యశస్సులో ఇంద్ర సమానుడు సర్వలోకాల్ని రక్షించగలిగిన సమర్థుడు రక్షిత జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత తనవారిని రక్షిస్తాడు ఇది ఈశ్వర రక్షణం మానవ రక్షణం కాదు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే జీవలోకాల్ని రక్షిస్తాడు అంటే సర్వప్రాణి కోర్తని రక్షిస్తాడు తన వారిని రక్షిస్తాడు అంటే అర్థం ఏమిటి సర్వలోక రక్షకుడు భగవంతుడు కానీ భక్తుని కూడా రక్షిస్తాడు స్వయంగా అందుకు ఆ మాట అక్కడ చూపిస్తున్నారు పైగా మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ సహ ఇవి రహస్యవాక్యం అండి నిజానికి ఇదే వ్యాఖ్యానిస్తూ ఉండాలని ఉంది కానీ సమయభీతి నాకు ఉన్నది మర్యాదలు ఏర్పరిచిన వాడు వాటిని పాటించేవాడు రెండు చెప్పారు ఇక్కడ మర్యాదలు ఏర్పరిచిన వాడు కర్తా కారయిత చేసేవాడు అయినా చేయించేవాడైనా మర్యాదలు చేసినవాడు అంటే మర్యాదలు ధర్మములు ధర్మములు రాముడు ఏర్పరిచేడా చెప్పండి రాముడు ఏర్పరిచేడా ఏర్పరచబడిన ధర్మాన్ని ఆయన పాలించాడు అవునా లేదా ఏర్పరిచే అంటే వేదాది శాస్త్రముల ద్వారా ఏ ధర్మాలు ఉన్నాయో వాటిని ఆయన పాటించాడు కానీ ఇక్కడ హనుమంతుడు ఏం చెప్పాడు ధర్మాలు ఏర్పరిచిన వాడు ఆయన అన్నాడు అంటే వేదాది శాస్త్రము ఏర్పరిచిన వాడెవడు పరమేశ్వరుడు నారాయణుడు ఆయన నుంచి వచ్చే వేదా ధర్మములు కనుకనే రహస్యం ఏంటంటే ధర్మము ఏర్పరిచిన నారాయణుడు అడతాడు దాన్ని పాటించి పాటింపజేసేటువంటి అవతారమూర్తి అతడు అనేది ఇందురుద్ధానండి ఇలా చూస్తుంటే మొత్తం ఈ వర్ణన అంతా మనకు దగ్గర తీసుకొస్తే రామచంద్రమూర్తి యొక్క అద్భుతమైనటువంటి దివ్యత్వం హనుమంతుడు మాత్రమే చెప్పగలడు అది వర్ణిస్తున్నాడు ఇది ప్రత్యేకమైన గ్రంథంగా చెప్పాలి ఇక్కడ పైగా రామోభామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత తన కింద పాలింపబడేటటువంటి నాలుగు వర్ణాల వారిని రక్షిస్తాడు అదే నేను రాజైతే మా వర్గం వారిని కాపాడుతాననే వాళ్ళని మనం చూస్తున్నాం అంతవరకు లేనివాడు ఒక్కసారి ప్రభు అయిపోతే అన్ని రంగాల్లో ఉద్యోగ స్థానాలన్నీ తన వాళ్ళకి ఇచ్చేస్తాడు ఆ జాతివాడి నాయకత్వంపై మరుగుడు వస్తే వాడు ఇంకో తన వాళ్ళకి ఇచ్చాడు తనం అండి ఇక్కడ నిజంగా అదే గొప్పతనం మా వాడు వచ్చాడు గనక ఇంకా మాకన్నీ పెద్దవనుకునేటువంటి వాడు ప్రజాస్వామ్యంలో ఉండడు తగునా అండి ఇక్కడ ఈ ప్రజలు ఎప్పుడు మారతారో నాయకులు ఎప్పుడు మారతారో మా కులపోవడని ఓటు వేసేవాళ్ళు మా కులం వాళ్ళు ఇట్ల గ్యారంటీ అనుకునే నాయకులు ఉన్నంతకాలం అబద్ధపు ప్రజాస్వామ్యమే ఉంటుంది తెలుసుకోండి ఇక్కడ కానీ రామరాజ్యం స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం అది చెప్తున్నాడు ఇక్కడ చాతుర్వర్ణస్య రక్షిత నాలుగు వర్ణాల వారిని సమముగా రక్షించేవాడు రామచంద్రమూర్తి అది అప్పుడు కోరుకోవాలి రామరాజ్యం భారతదేశం మాత్రమే చెప్పగలదు భారతదేశంలో మాత్రమే లేకుండా పోయింది కనుక రామ మందిరంతో పాటు రామరాజ్యం రావాలని మనం రామచంద్రమూర్తి ప్రార్థన చేద్దాం అందుకే చాతుర్వర్ణస్య రక్షిత నాలుగు వర్ణాల వారిని రక్షించేవాడు ఇంకో మాట అర్చుష్మాన్ బ్రహ్మచర్య బ్రహ్మచర్యవ్రతే స్థిత అర్చుష్మాన్ అర్చుతోర్త్యర్థం జాగ్రత్తగా వింటే వాల్మీకి చెప్పిన మాటలు మీరు ఒక దగ్గర తెచ్చుకుంటే శాసనం గుర్తొస్తుంది అర్చుష్మాన్ అర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధన సరిగ్గా కనబడుతుంది ఇక్కడ అర్చిష్మాన్ అంటే తేజోవంతుడు అని అర్థం రాశారు అందరూ అర్చిష్మాన్ అంటే పూజింపబడే అగ్ని అనార్థం ఇక్కడ పూజింపబడే అగ్ని అర్చిష్మాన్ అనాలి అంతేగా మనం సిగరెట్ వెలిగించుకొని అర్చుష్మాన్ అని అగ్ని అనకూడదు అలాగే ఇంట్లో పొయ్యి వెలిగించుకొని అర్చిష్మాన్ అనకూడదు ఈ అగ్నిహోత్రంగా వెలిగించే అగ్నిని మాత్రమే అర్చిష్మాన్ అనాలి ఇక్కడ అర్చితో అర్థం ఈయన అర్చిష్మాన్ అంటే అర్చింపబడే అగ్నిహోత్రం అంటే తేజస్వరూపుడు అని యజ్ఞస్వరూపుడు రామచంద్రమూర్తి యజ్ఞోవై విష్ణువు అంతే కదా అర్చితోచ్చత్తం ఎక్కువగా మిక్కిలుగా ఆరాధింపబడేవాడు సర్వదేవతల చేత ఋషుల చేత ఆరాధింపబడేవాడు అర్చుష్మానతోచ్చత్తం మాట్లాడుతున్నవాడు సామాన్యుడు కాడు వాక్యకోవిదుడు హనుమాన్ అనగానే వాక్యకోవిద అంటాడు వాల్మీకి మొట్టమొదటి హనుమంతుడు కిష్ కిష్కింద కాలో వచ్చినప్పుడు ఉవాత హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకో వాక్యకోవిద సుగ్రీవుణ్ణి ఉద్దేశించి హనుమంతుడు వాక్యకోవిదుడైన హనుమంతుడు అన్నారు హనుమంతుడు అంటే వాక్యకోవిదుడు ఇది రహస్యం వాక్ష అనేటువంటి హనుమంతుడు అందుకే మాట్లా ఉన్నాయండి ఇక్కడ పైగా సర్వవేదవేత్త ధనుర్వేదవేత్త అంటూ ఆయన విద్య గురించి చెప్పాడు తర్వాత విపులాంశో మహాబాహు కంబుగ్రీవహ శుభానహ మొత్తం ఆయన స్వరూప వర్ణన చేస్తున్నాడు ఇక్కడ విశాలమైన అంశభాగం కలిగిన వాడు అంశభాగం అంటే కంఠము నుంచి భుజం వరకు ఉండేది అంశభాగం ఇటు అటు విస్తరించిన అంశభాగం కలిగినవాడు మహాబాహువులు ఉన్నవాడు శంఖం వంటి మెడ కలిగినవాడు శుభరక్షణలు కలిగిన వదనం కలిగినటువంటి వాడు ఆయన గొంతు గంభీరమైన ధ్వనితో దుంధువి సమానమైన ధ్వనితో ఉంటుంది చామనచాయ శరీరం వాడు సమసమ విభత్తాంగ ఇటు అటు రెండుగా ఉన్న అవయవములన్నీ సమముగా కలిగినటువంటి వాడు అంటూ ఇక్కడ చా మొత్తం సాముద్రిక శాస్త్రమంతా వర్ణించారండి ఎక్కడెక్కడ ఏ అవయవం ఎలా ఉండాలి అలా ఉన్నవాడు ఇక్కడ నిజానికి ఇవన్నిటి ఆధారంగా కానీ ఒక చిత్రం గీస్తే అలాంటి పురుషుడు భూమి మీద ఉండడు అని తెలుస్తుంది ఇక్కడ అలా ఉన్నవాడు కేవలం అవతార పురుషుడు మాత్రమే ఉండగలడు అందుకే అందరికీ సామాన్యంగా ఉన్నట్లయితే ప్రత్యేకంగా వర్ణించక్కర్లేదు అని రెండు కళ్ళు ఉంటాయి రెండు కాళ్ళు ఉంటాయి చెప్పక్కర్లేదు ఎందుకు అందరికి ఉంటాయి కానీ ఇవి ప్రత్యేకంగా చెప్పాడంటే ఇవి రాముడికి మాత్రమే ప్రత్యేకం అందుకే రాముడి జన్మే వేరండి ఇక్కడ ఒక రహస్యం ఉన్నది చతుష్కిష్కుహు అని ఒక మాట వేశాడు చతుష్కిష్కుహు అంటే నాలుగు హస్తముల పొడవున్నవాడు అని అర్థం ఇక్కడ ఎత్తు ఎత్తైనవాడు హస్తము అనే దానికి ఇరవై నాలుగు అంగుళాలు అని అర్థం ఇలా లెక్క కడితే మొత్తం తొంభై ఆరు అంగుళాల శరీరం కలిగిన వాడు అన్నాడు అంటే ఎనిమిది అడుగులండి మొత్తం ఎనిమిది అడుగుల శరీరం రామచంద్రమూర్తి అంటే ఇక్కడ అది ఆయన యొక్క స్వరూపం అయితే షణ్ణవచ్చంగుళీ దేహ ఎప్పు మాన్స దివౌక సహా అని సాముద్రిక శాస్త్రంలోని వాక్యం తొంభై ఆరు అడుగులు కలిగిన దేహం ఎవరికైతే ఉంటుందో వాడు సాక్షాత్ దేవత అని వర్ణించారు ఇక్కడ అంటే రాముడు ఎవరో తెలిసిపోయింది కదా అవతారమూర్తి అలాంటి స్వరూపం ఆ కాలంలోనే ఎవరికీ లేదు అటువంటి దివ్యమంగళ విగ్రహం రామచంద్రమూర్తిది పైగా అలాగే ఉంటాడు వాళ్ళ తమ్ముడు రంగు తేడా అన్నాడు అక్కడంతే ఆయన అవతార మూర్తి కదా ఇలాగ పైగా రాముడు గొప్పతనం ఎంత జగ్గా చెప్తున్నాడు సత్యధర్మ పరశ్రీమాన్ సంగ్రహానుగ్రహే రత దేశకాల విభాగజ్ఞ ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసినవంటి వాడు అంటూ వాళ్ళిద్దరు గురించి వర్ణించి చెప్పాడు సీతమ్మ ఎంతో ఆనందంగా వింటున్నది రామమూర్తి యొక్క విషయం ఇదన్నీ తెలిస్తే సొగసు చూడతరమా అన్న త్యాగ ఎప్పుడు అర్థమవుతాడండి ఆ సొగసును చూడతరమా అన్నాడు కానీ పనికిమాలిన ప్రతి సొగసుని ఆయన అన్నది ఇక్కడ అని చిరునవ్వో ముంగురులో మరి కన్నుల తేటో వర త్యాగరాజనుతా వందనీయ ఇటువంటి సొగసు చూడతరమా అది ఎటువంటి రూపం అంటే రాముని నామం మంత్రం రాముడి రూపం జానయోగ్యమైన దివ్యమంగళ విగ్రహం రామచరిత్ర పారాయణ చేయవలసిన మహాగ్రంథం మూడు అందుకే మోదసదనమౌ పటుచరితముతో వేదవర్ణనీయమౌ నామముతో విధిరుద్రాదులకు మేల్మియగు రూపముతో మోదసదనమగు పటుచరితముతో త్యాగరాజనుత ఋషిరాజ వేశయ త్యాగరాజనుత ఎవరికై అవతారమెత్తితు రామయ్య అవున కీర్తనలో చెప్తాడు ఇక్కడ అంటే రామ మంత్రం తారక మంత్రం రామ రూపం దేవతలు కూడా ధ్యానించే రూపం రామచరిత్ర ప్రతివారు పారాయణ చెయ్యదగ్గ ధర్మము ఆనందము కలగలిసిన చరిత్ర అని చాగయ్య అద్భుతంగా చెప్పాడు అటువంటి రాముని యొక్క అద్భుతమైన స్వరూపాన్ని వర్ణించారు అలాంటి రూపాన్ని ధ్యానం చేసి అలాంటి చరిత్రను మననం చేసుకునే జీవితానికి ఏం కావాలి అంటే హనుమంతుడు ధ్యానయోగ్యమైన రామమూర్తిని వర్ణించాడు అండి ఇక్కడ వరకు సీతమ్మ పరవశించిపోతుంది ఎందుకంటే భక్తులకి భగవాన్ మూర్తి వర్ణన గుణవర్ణన రూపవర్ణన లీలా వర్ణన వింటే ఆనందం తత్వవర్ణన అవన్నీ చేశాడు ఆయన ఇక్కడ అది ఇదంతా ఒక రామకీర్తన అందుకే ఒక మాట అంటాడు ఇక్కడ రామకీర్తన హర్షిత అంటాడు రామకీర్తన విని మురిసిపోయింది సీతమ్మ అలాగా ఆమె ఉన్న సమయంలో అప్పుడు అలాంటి రాముని క్షిప్రం అతి త్వరలో చూస్తావమ్మా అని అనగానే అమ్మలా చూస్తూ ఉంటే ఆ రాముడు నీకిమ్మనమని నాకు ఈ ఉంగరాన్ని ఇచ్చాడమ్మా అని తీశాడు సమయానికి సరిగ్గా పైగా తన గురించి పరిచయం చేసుకున్న తానేమిటి అంటే అమ్మ మహానుభావుడైన కేసరి ఆయన యొక్క భార్య అంజనాదేవి ఆ కేసరికి క్షేత్రమైనటువంటి అంజనాదేవి ఎందు వాయుపుత్రుడిగా ఉద్భవించిన వాడిని నేను నాకు లోకంలో నేను చేసిన పనుల వల్ల హనుమంతుడిని వచ్చింది ఇది చాలా ఆశ్చర్యకరమైన మాట అండి ఇక్కడ హనుమాన్ ఇది విక్షాతో లోకేశ్వేనైవ కర్మణ ఇది ఆలోచించవలసి నేను చేసిన పనుల వల్ల నాకు హనుమాను పేరు వచ్చింది అన్నాడు ఇక్కడ మన మామూలుగా ఇంద్రుడి భద్రాయతంతో దవడ మీద కొట్టి నా గట్టి దవడలే కనుక హనుమాన్ అంటాం కానీ అంటున్న మాట ఏమిటి నేను చేసిన పనుల వల్ల నాకు హనుమాన్ని పేరు వచ్చింది ఏం పేరు ఏం పని చేశారండి ఇంతవరకు చెప్పండి మీరే చెప్పండి అనకండి మీకు ఊహ ఉంటుంది ఏం చేశాడు హనుమంతుడి పనులు ఎగిరేడు చెప్పొద్దు అప్పటి ముందే హనుమంతుడిని పేరు ఏ పనుల వల్ల నాకు ఆ పాపులారిటీ వచ్చింది హనుమానితి విక్షాతో లోకే స్వేన ఇవ కర్మణ నా పనుల వల్ల హనుమంతుడు గొప్ప మంత్రిగా ఉన్నాడు జ్ఞాని హనుమంతుడు అంటే జ్ఞానం ఆ జ్ఞానం తన పనుల్లో చూపించాడు ప్రతి పనిలో జ్ఞానం కనబడుతుంది జ్ఞానం అంటే ఆయన బుర్రలో ఉందని కాదు బుర్రలో ఉన్న జ్ఞానం పనిలో కనబడాలండి ఇక్కడ మాటలో కనబడాలి చేతలో కనబడాలి జ్ఞానం అనేటువంటిది కనుకనే హనుమంతుడు జ్ఞానవంతుడు హనుమాన్ అంటే జ్ఞానవాన్ అని అర్థమయ్యా చెప్పాడు ఈ మాట ఎక్కడున్నది అంటే శాస్త్రంలో ఉంది హనుమాన్ అంటే జ్ఞానవాన్ అని అర్థం చెప్పారు జ్ఞానైన వాడు తన మనసులో అనుకున్న దాన్ని గొప్పగా అవతల వరకు అర్థమయ్యేటట్టు చెప్తాడు పని సానుకూలమైనట్టు చేస్తాడు వాక్కు ప్రధాన జ్ఞానానికి వాక్ ఎక్కడి నుంచి వస్తుందంటే రెండు దవడల మధ్య నుంచి వస్తుందని శాస్త్రం సరిగ్గా ఉపనిషత్తులు ఈ మాట ఉన్నదండి అధరాహను పూర్వ రూపం ఉత్తరాహను ఉత్తర రూపం వాక్ సంధానం జిహ్వా సంధి సరిగ్గా చెప్పాడు కింది దవడ పై దవడ రెండు అరణి అన్నారు అరణి తెలుసు కదా యజ్ఞం చేసిన మధనం చేస్తారు కానీ కింద కొయ్య పై కొయ్యేలాగా అధరాహను ఉత్తరాహను ఈ రెండింటి మధ్య వాక్ సంధి నాలుక మథనం చేసే ఉందిట పుట్టిన అగ్ని వాక్కు అని వర్ణించారు ఇక్కడ అరణి పుట్టి మధించగా వచ్చిన యజ్ఞాగ్నిలా వాక్కు వస్తుందని వర్ణించారు ఇక్కడ వాక్కు గురించి ఎప్పుడైనా హను శబ్దం వాడేరే లేదా కానీ వాక్కు హనువుల నుంచి వచ్చేందుకు కనుక హనుమాన్ అంటే వాక్యకోవిద అది వాల్మీకి ఇచ్చిన రహస్యం అండి ఇక్కడ స్పష్టంగా రామాయణ ఆధారంగానే వాక్యకోవిద హనుమంతుడు హనుమాన్ అంటే జ్ఞానవాన్ అది జ్ఞానప్రధాన దేవత మంచి జ్ఞానం ఉన్నప్పుడు దానికి తగ్గ గుణాలు ఉంటాయి ఈ రెండు పనుల్లో ప్రతిఫలిస్తాయి అంతేగాని గొప్ప జ్ఞానే కానీ పని మాత్రం పనికి పని పని చేసేది అనకూడదు గొప్ప గుణవంతులు కానీ ఇలాంటి చెడ్డ పని చేసేది ఏంటండి అనకూడదు కానీ జ్ఞానము గుణము దానికి తగ్గట్టుగా పని మూడు ఉండాలి కనుక ఉన్న జ్ఞానం గుణాల్లో ఉండాలి పనుల్లో ఉండాలండి అది హనుమాన్ అనగానే జయహనుమాన్ అనగానే జ్ఞాన గుణ సాగర అనాలి ఇక్కడ ఆ రహస్యం పట్టాడు తులసీదాస్ జ్ఞాన గుణ సాగరుడు ఇది ఆప్షన్ ఆఫ్ జ్ఞాన అండ్ గుణ అంత గొప్పగా చెప్పాడు అదే అంటే అది హనుమానితి విషయాతో లోకేశ్వేనైవ కర్మణ అని చెప్తూ అప్పుడు అమ్మకి నమ్మకం కలిగించడానికి రామనామాంకితం చేదం పశ్చాదేవి అంగుళీయకం రామనామాంకితమైన అంగుళీయకం చూడమ్మా ప్రత్యయార్థం తవా అయితే నీకు నమ్మకం కలగడానికై రాముడిచ్చాడు చూడమ్మా అనగానే చే చూసిందండి ఒక్కసారి చూసిన వెంటనే కళ్ళ నీళ్ళు నిండిపోయా తల్లికి పైగా ఇది చూడగానే రాముడు వేలు రాముడు చెయ్యి ఆ ఉన్న రాముడు గుర్తొచ్చాడు ఆ చేతిని పట్టుకుంది ఆ చేతికి ఉంగరాన్ని ఎన్ని వాళ్ళు చూసిందో పైగా ఉంగరం చూసి రాముడిని తలంచుకుని అప్పుడు ఆ ముఖం ఎలా ఉన్నదంటే రాహు విడిచిన చంద్రుడిలా ఉన్నది అమ్మవదనం అన్నారు అంత ప్రసన్నమైంది ఆనందపడింది ఒక్కసారి అనుమతి కళ్ళు ఇలా ఎత్తి చూసింది ఈ సముద్రాన్ని దాటు నువ్వు ఎలా దాటగలిగేవో సామాన్యుడి కావును విక్రాంతస్త్వం సమర్థస్వం ప్రజ్ఞస్థం వానరోత్తమ ఏనేదం రాక్షసపదం త్వయైకేన ప్రదర్శితం విక్రమ క్రమత గోష్పదీకృత శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ నూరు యోజనాల విస్తీర్ణమున్న సముద్రం నీకు గోష్పాదమంతా అయిపోయింది అంటే ఆవు కాలి గిట్ట మోపినంత మేరైపోయింది సముద్రం ఈ మాట తీసుకుని గోష్పదీకృతవారాసిం మసికీకృతరాక్షసం సీతమ్మన్న మాట అండి ఇక్కడ అలా చేసుకొచ్చి నిలబడ్డావు అంటే కేవలం ఏదో బలము మాయ ఉంటే సరిపోదు పరాక్రమంతో పాటు సమర్థత ఉండాలి ప్రాజ్ఞత్వం ఉండాలి ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి అవునులే రాముడు లాంటి మహానుభావుడు ఇలాంటి గట్టివాడిని పంపిస్తాడు అన్నది మళ్ళీ గొప్పతనం వాళ్ళు ఆయనకి రాముడు పంపే పంపేటంటే మామూలు వాళ్ళని పంపుతాడా ప్రేషయిష్య దుర్దర్షవ పరీక్షితం పరీక్షించకుండా పంపుతాడా పరాక్రమం అవిజ్ఞాయ మత్సకాశం విశేషత నా దగ్గరికి పంపేటప్పుడు గట్టివాడిని నుంచి పంపిస్తాడు ఆ చెప్పే చూడు సరే ఇంతకీ రాముడు క్షేమంగా ఉన్నాడా ఆశ్చర్యపో చూస్తున్నాడు ఎందుకమ్మా డౌట్ వేసో అన్నట్టుగా క్షేమంగా ఉన్నట్లయితే ఇంత ఆలస్యం ఎందుకు చేశాడు అది క్షేమంగా ఉంటే ఆ రాముడు నేను దూరమీద తట్టుకోలేడే వెంటనే సచరాచరమైనటువంటి భూమిని దగ్ధం చేయగలడు అలాంటి వాడు ఎందుకు ఉపేక్ష చేశాడు కుశలీయది కాకు సహా కిన్న సాగర మేఖలా మహి దహతి కోపైన యుగాంతగ్నివోత్ ఆయన నిజంగా క్షేమంగా ఉంటే ఇలా ఉండడే నా మీద ప్రేమ ఉన్నవాడైతే ఈ పాటికి అంత చేసేవాడయ్యా అని అంటే అప్పుడు హనుమంతుడున్నాడు అమ్మా నువ్వెక్కడున్నావో తెలియకపోవడం వల్ల ఆలస్యమైందే గానీ రాముడికి మీదేమీ ప్రేమ తగ్గలేదు తల్లి ఆయన పది మాట్లాడితే తొమ్మిది మాటలు నీవే నిద్రపోయిందే లేదు ఇష్టమైన ఏ భోజన పదార్థం అక్కడ దగ్గర పెట్టినా ఒక్కసారి చూసి సీత అనుకుని విడిచిపెట్టేస్తున్నాడు తినట్లేదమ్మా పైగా తనకి దోమలు కుడుతున్నా కీటకాలు కుడుతున్నా ఒంటి మీద ఏవి పాకుతున్నా కూడా పట్టించుకోవట్లేదు తెలియట్లేదు ఆయనకి నీస్పృకలోనే అలా ఉన్నాడమ్మా నిరంతరం నీచంతంలోనే ఉన్నాడు అని చెప్తుంటే సీతమ్మకి ఒకవైపు ఆనందం ఒకవైపు దుఃఖం రెండూ వచ్చాయి అప్పుడు ఒక మాట అన్నది హనుమా నువ్వు చెప్తున్న మాటలు వింటుంటే అమృతం విషయం కలిసి ఒకేసారి తాగుతున్నట్లుందయ్యా రాముడు నా స్మరణ చేస్తూ నా గురించి ఆలోచిస్తున్నట్టు వినడానికి చాలా బాగుంది కానీ ఏమి తినట్లేదు ఒంటి మీద పాకుతున్నా పట్టించుకోవట్లేదు అంటూ ఉంటే ఎంత బాధగా ఉన్నదో అని సీతమ్మ అంటూ ఉంటే హనుమస్వామి వివరాలు చెప్తున్నాడు అనేక అంశములు అమ్మ రాముడి వద్ద అన్ని దివ్యగణములు ఉన్నాయి అటువంటి వాడు సాధించలేనిది ఏమీ లేదు క్షిప్రం ద్రాక్షసి రాఘవం అతి త్వరలో రాముణ్ణి చూస్తావు ఆ రామచంద్రమూర్తి వస్తాడు అసుర సంహారం చేస్తాడు తర్వాత నిన్ను తీసుకుని అయోధ్యకు వెళతాడు అయోధ్య వాసులు అందరూ మాతో సహా నిన్ను చూసి ఆనందిస్తాం మీ పట్టాభిషేక ముహూర్తాన్ని చూస్తాను తల్లి అంటూ రాబోయే హనుమత్ కృష్ణ మన రామకథను కూడా వివరించి చెప్తున్నాడు హనుమత్ స్వామి క్షిప్రం ద్రక్షసి వెంటనే చూస్తావు అదండి అంటే అర్థమేంటి ఎంత కష్టమైనా నేను వచ్చేవరకే వచ్చాక కష్టాలు తొలగిపోతే సుఖం లభిస్తుంది వెంటనే అది హనుమత్ ప్రసాదం హనుమంతుడు క్షిప్రప్రసాది వెంటనే అనుగ్రహిస్తాడు అది హనుమంతుడు రహస్యాలు ఒకటి అది ఎంత కష్టమైనా నేను వచ్చేవరకే నేను వస్తే ఇంకా కష్టం ఉండదు క్షిప్రం ద్రక్షసి రాఘవం ఆ మాట ఎన్ని మార్లో అంటాడు క్షిప్రం 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 అంటే వెంటనే అతి త్వరలో రాముణ్ణి చూస్తావమ్మా పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్పగానే ఆ సీతమ్మ ఆనందంగా సారామ సంకీర్తిన వీత శోక రామస్య శోకేన సమాన శోక శరణ్ముఖే చంద్ర విశేష వైదేహ బూవా రామచంద్రమూర్తి కీర్తనతో సంతోషించిన చిత్తంతో రాముడితో సమానమైన దుఃఖం అనుభవిస్తున్న సీత అన్నాడు ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఒకే విధంగా దుఃఖపడుతున్నారు అప్పుడు సీతం అంటోంది రాముని వద్ద దివ్య గుణములు చాలా ఉన్నాయి ఉత్సాహ పౌరుషం సత్వం అనుశంస్యం కృతజ్ఞత విక్రమశ్చ ప్రభావశ్చ సంతి వానర రాఘవే దాన్ని బట్టి రామునిపై ఉన్నటువంటి దృఢమైన విశ్వాసం చూడండి భక్తి అది చాలా ప్రధానం అటువంటి రామచంద్రమూర్తికై నేను ఎదురు చూస్తున్నాను అంటూ తన యొక్క విశేషములు చెప్తుంటే హనుమత్ స్వామి అమ్మ నువ్వు అంత దుఃఖిస్తున్నావు పైగా రెండు నెలలే బ్రతుకుతావు అవన్నీ అంటున్నావు ఎందుకమ్మా అంత బాధపడతావు అంటూ హనుమంతుడు ఒక మాట అనుబోతున్నాడు తర్వాత సీతమ్మ ఏమన్నది తర్వాత జరిగిన కథ ఏమిటో మనం ఎల్లుండి తెలుసుకుంటాం శ్రీరామ జయ రామ జయ జయ రామ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय 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 राम नमः पार्वती पतये हर हर महादेव